మా పాలన మాదే మా నిధులు మా నీళ్లు మొత్తం మావే వేరే వాళ్ళ పెత్తనం మాకొద్దు ఇది స్వతంత్రోద్యమ కాలం నాడు ప్రతి భారతీయుడు పలికినటువంటి మాట మరలా స్వాతంత్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే రీతిలో తెలంగాణ ఉద్యమం సాగింది తెలంగాణ ఉద్యమం సాగుతూ ఉన్నప్పుడు దేవి ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక శక్తిలాగా మారాడు ఉద్యోగులందరి తరఫున ముందుండి నిలబడ్డాడు చివరికి తెలంగాణ సాకారం అవటానికి తాను ఒక కీలక శక్తిగా మారాడు అటువంటి వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి ఆయన కోరుకున్న తెలంగాణ సాకారం అయిందా ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అండ్ తెలంగాణలో ఎలా పాలన సాగుతుంది అన్ని కూడా డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సో ఫస్ట్ దేవప్రసాద్ గారు అనగానే ఉద్యోగులకు అందరు కూడా గుర్తొచ్చేది ఎవరు సామాన్యులు గుర్తొచ్చేది ఎవరు అంటే ఏం చెప్తారు అంటే ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకునిగా అరవై తొమ్మిది ఆ పై నుంచి కూడా మాకున్నటువంటి పై నాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్లే మన సమస్యలు పరిష్కారం అవుతాయని గట్టిగా నమ్మినటువంటి విశ్వసించినటువంటి సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది చాలా ముఖ్యమంత్రులు కూడా చాలామంది ప్రయత్నాలు చేసినారు చాలామంది ప్రయత్నాలు చేసి మా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సంబంధించినటువంటి పేరును మార్చుకోవాలని కూడా అనేక మంది ప్రయత్నాలు చేశారు కానీ మా ఐడెంటిటీ మా అస్తిత్వం తెలంగాణతోనే ముడిపడి ఉంది అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా అర్థం చేసుకొని తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేటువంటి పేరును ఎన్నడూ కూడా మార్చకుండా అట్లాగే ఉంచినటువంటి నేపథ్యాన్ని అందరు కూడా చూశారు అందుకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పేరు మీద ఉన్నటువంటి ఏకైక సంఘం తెలంగాణ ఎన్జిఓ సంఘం కాబట్టి ఆ సంఘానికి ఉన్నటువంటి పేరును ప్రతిష్టని ఆ సంఘం లక్ష్యాన్ని ఆ సంఘం విశ్వసించినటువంటి నియమాల్ని ఆ సంఘం విశ్వసించినటువంటి లక్ష్యాలని ఛేదించడానికి డెఫినెట్గా ఈ సంఘంలో ఉండి పనిచేయాలని నేను తొలినాళ్ళలో మొదటిసారిగా మెదక్లో నీటి పారుదల శాఖలో ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు అంటే విద్యార్థి దశలో వామపక్ష ఉద్యమాల్లో పనిచేయడం వల్ల డెఫినెట్గా మళ్ళీ ఉద్యోగ సంఘాలలో కూడా యాక్టివ్గా చైతన్యవంతంగా ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయాలనేటువంటి ఒక బ్యాక్ సంబంధించినటువంటి నేపథ్యంతో నేను మళ్ళీ తెలంగాణ ఎన్జిఓ సంఘంలో చేరాల్సి వచ్చింది ఆ తెలంగాణ ఎన్జిఓ సంఘంలో వెంటనే చేరడం ఉద్యోగులు రాగానే ఈ అక్కడి నుంచి ఉద్యోగ ప్రస్థానం మొదలై తెలంగాణ ఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడు కావడం అనేటువంటిది అంటే మామూలుగా ఒక తాలూకా స్థాయి నాయకునిగా ఉండి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కావడం నేను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే తెలంగాణ సాధించడం అంటే నేను మామూలు కార్యకర్తగా ఉన్నప్పుడు దాన్ని కలగనడం ఆ కలని నేను అధ్యక్షునిగా నిజం కావడం అనేటువంటిది నిజంగా ఇది ఒక మరుపురాణి సగం అందుకే తెలంగాణ ఉద్యమాన్ని దేవి ప్రసాదిని తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని దేవి ప్రసాద్ని తెలంగాణ ఉద్యోగుల ఉద్యమాన్ని దేవి ప్రసాదిని తెలంగాణ సకల జనుల సమ్మె ప్రసాద్ని మరిచిపోయేటువంటి స్థితి లేదు అనేది నేను భావిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ట్రూ సార్ సో ఈ దేవి గారి యొక్క బాల్యం ఎలా సాగింది కుటుంబ నేపథ్యం ఏంటి మా బాల్యం అంతా కూడా చిన్నకోడూరు మండలం అంటే ఇప్పుడు సిద్దిపేట జిల్లా గతంలో మెదక్ జిల్లా ఉండేది అల్లిపూర్ గ్రామం మా ఫాదరు రాధాకృష్ణరావు ఆయన ఆయన మొదటి నుంచి కూడా అక్కడ మా గ్రామంలో ఉండేటువంటి పెద్దందాలకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసి ఆ కాలంలోనే కమ్యూనిస్టు ప్రభావానికి లోనై గ్రౌండ్కి పోయినటువంటి నాయకుడు మా నాన్నగారు రాధాకృష్ణరావు గారు అంటే చాలా కాలం నిర్బంధాలు ఎదుర్కోవడం వల్ల వారిని రెండున్నర సంవత్సరాల పాటు ఇతర రాష్ట్రాల్లో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేవి కాబట్టి గుల్బర్గా జైల్లో వాళ్ళని నిర్బంధించారు ఆ జైల్లో కూడా ఖైదీలందరినీ ఐక్యం చేసేటువంటి క్రమంలో బ్యారక్లలో బ్యారక్ ఒక బ్యారక్ నుండి ఒక బ్యా బ్యారక్కు దూకేటువంటి సందర్భంలో కరెంటు షాక్తో ఒకసారి స్పృహదప్పి పడిపోయి చనిపోతారనుకున్నటువంటి స్టేజ్లో వారు బతకడం రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం గడపడం ఆ తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆక్రమించుకోవడం ఆ ఆక్రమణలకు వ్యతిరేకంగా మళ్ళీ గ్రామానికి వచ్చి వాటిని అన్నీ విడిపించుకొని మళ్ళీ ఆ గ్రామంలోనే నివసించేటువంటి ఒక గొప్ప సాహసవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మా నాన్న రాధాకృష్ణరావు గారు ఎందుకంటే వారి స్ఫూర్తి మాకు అటు ఆయనే మీకు రోల్ మోడల్ డెఫినెట్గా మా నానే మాకు రోల్ మోడల్ ఎందుకంటే అన్యాయాన్ని సహించొద్దు సరైనటువంటి రీతిలో మన జీవనం కొనసాగించాలి మానవీయ విలువలు కొనసాగాలి ఎందుకంటే వారు విద్యార్థి దశగా నేను ఉన్నప్పుడు నేను పెద్దపల్లిలో విద్యార్థి దశగా ఉన్నప్పుడు అక్కడ రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు వారు అనేక సందర్భాల్లో ఎన్నడూ కూడా అంటే చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఒక విప్లవ విద్యార్థి సంఘంలో పనిచేసినా ఇంకొక సంఘంలో పనిచేసినా చదువు వదులు పెట్టి ఎందుకు పోతావు అనేటువంటి ఒక మధ్యతరగతి జీవ జీవితాలలో చాలా ఇటువంటిది కానీ మా నాన్నగారు ఎన్నడూ కూడా విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడు అటు వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు చెప్పలేదు పైగా మమ్మల్ని ప్రోత్సహించి అటువంటి సమాజం కోసం మీరు కలలు కంటున్నందుకు అందులో భాగస్వాములు అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అనేటువంటి ఏ మాటలైతే అన్నాడో అవి జీవితకాలం మమ్మల్ని నడిపించేటువంటి మాటలుగా నిలబడతాయని మేము భావిస్తా ఉన్నాం మా అమ్మగారు విజయలక్ష్మి గారు వారు ఉన్నారు వారు మొత్తంగా కూడా మాది బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా వ్యవసాయక కుటుంబం అంటే మా మదర్ విజయలక్ష్మి గారు చాలా కష్టపడే ఎందుకంటే మా నాన్నగారు అటు ఇటు తిరగడం వల్ల కుటుంబ పోషణ సరిగ్గా లేనటువంటి సందర్భంలో అమ్మగారు కుటుంబ పోషణనే తన బాధ్యత తీసుకొని ఒక చిన్న స్కూల్ నడిపించి మొత్తంగా వ్యవసాయ పనులకు వెళ్ళేది చాలా మటుకు మిగతా సామాజిక వర్గాల్లో కూలికి వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉంటుంది కానీ బ్రాహ్మణులలో వ్యవసాయ కూలీగా పోవడం అనేటువంటిది చాలా అరుదు ఆమె యొక్క నాటు వేయడం కలుపుయ్యడం కోత గొయ్యడం కుప్పలు కుప్పల దగ్గరికి పోవడం వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా మా అమ్మగారు చేసేది సో కార్మిక కర్షక పక్షపాత అనేటువంటి మీ నాన్నగారి యొక్క అడుగుదాడులను అమ్మగారు కూడా నడిచారు డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకంటే ఒక జి ఒక కుటుంబంలో ఒక గైడ్ ఉంటే డెఫినెట్గా ఆ వెలుతురులో ఆ కుటుంబం అంతా కూడా పయనిస్తుంది అనే దానికి మా కుటుంబం ఒక ఉదాహరణ ఎందుకంటే మా అమ్మ కష్టపడి పనిచేసేటువంటి నేపథ్యం మా నాన్న బ్రాహ్మణ కుటుంబీ అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్ట్ కమ్యూనిజం వైపు వెళ్ళిపోయి కర్షకులకు పేదవాళ్లకు ఉపయోగపడాలనేటువంటి భావనతో వారు ఉండడం అట్లాగే మేము కూడా మా నాన్నగారి ఆలోచనలతో విద్యార్థి దశలోనే విప్లవ ఉద్యమాల వైపు బొలడం అట్లాగే ఉద్యోగ సంఘాలకు వచ్చిన తర్వాత తెలంగాణ ఎన్జిఓ సంఘం వైపు పోవడం అనేక పోరాటాలకి నాయకత్వం వహించడం అనేటువంటిది నిజంగా మా నాన్న అమ్మల సంబంధించినటువంటి అవగాహనతోనే ముందుకు పోతున్నాం అనేటువంటి విషయం వాస్తవం సో మీరు చదువుకునేటప్పుడు ఎక్కువ విద్యార్థి ఉద్యమాలు ఉండేవాళ్ళు అనేవాళ్ళు సో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏ గ్రూప్స్ అండ్ ఫైనల్గా జాబ్ అనేది ఎలా రావడం జరిగింది అంటే ఇంటర్మీడియట్ నేను సిద్దిపేట కాలేజీలో ఎంపీసీలో చేశాను ఎంపీసీలో చేస్తున్నప్పుడే అప్పుడప్పుడే ఎమర్జెన్సీ నీళ్ళు నీడలు అటు ఇటు అవుతున్నటువంటి సందర్భంలో కాలేజీలో అప్పటికే విద్యార్థి సంఘ నాయకుని కోసం నేను మా అంటే టెన్త్ వరకు సిద్దిపేటలో నేను న్యూఏ స్కూల్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ చదువుకున్నాను నేను టెన్త్లో ఉన్నప్పుడే ఎయిత్ నైన్త్లో ఉన్నప్పుడే విద్యార్థి సంఘాలకు పోటీ చేయడం అనేటువంటిది ఒక ఆస్పిరేషన్గా ఉండేది అట్లా చాలాసార్లు పోటీ చేయడం ఓడిపోవడం కాలేజీలో కూడా అటువంటి ప్రయత్నాలు చేయడం ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఈ భావజాలానికి సంబంధించి ఎందుకంటే కొద్దిగా అప్పుడప్పుడే కొంత జ్ఞానం పెరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది స్నేహితుల సహచర్యం వల్ల వా విప్లవ వామపక్ష ఉద్యమాల వైపు కొంత అటువైపు చూడడం అనేటువంటిది కలిగింది దానిలో భాగంగానే విద్యార్థిగా నేను పెద్దపల్లిలో ఐటీఐ చేయడం జరిగింది ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్స్ కోర్సు తీసుకోవడం వల్ల అక్కడ విప్లవ విద్యార్థి ఉద్యమం పెద్దపల్లిలో చాలా ప్రబలంగా ఉండడం ఎమర్జెన్సీ లిఫ్ట్ కావడం అప్పుడే రైతు కూలీ సంఘాల నిర్మాణం జరగడం గ్రామాలకు తరలేండి అని విద్యార్థి సంఘం ఇచ్చినటువంటి పిలుపు అప్పుడు ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పది రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఆ రోజు విద్యార్థి సంఘాలు చేసాయి అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి గ్రామంలో ఉన్నటువంటి పేదరికం ఏంటి గ్రామాల్లో ల్యాండ్ హోల్డింగ్స్ ఎవరెవరికి ఉన్నాయి గ్రామాల్లో కూలీలు ఎందరు గ్రామంలో భూస్వాములు ఏం చేస్తూ ఉన్నారు ఎట్లా పెత్తనం చేస్తూ ఉన్నారు అంటే మొత్తంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక సామాజిక చిత్రీకరణని అధ్యయనం చేసి వాటి మీద నివేదికలు పంపేటువంటి ఒక గొప్ప అనుభవం నిజంగా అసలు వేరే విద్యార్థి సంఘాల్లో ఉంటే కలిగేదో కలగలేదో నాకు తెలియదు కానీ ఆ రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేయడం వల్ల మాకు ఒక గొప్ప అనుభవం గ్రామీణ వాతావరణానికి సంబంధించి అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రాన్ని అంటే అకాడమిక్గా ఆర్థిక శాస్త్రాన్ని చదవడం వేరు గ్రామీణ ప్రాంతంలో నిజమైనటువంటి ఆర్థిక స్వాలంబన పేద ప్రజలకు ఎట్లా ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా ఉంటుంది పై తరగతి వాళ్ళకి ఎట్లా ఉంటుంది వీటికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాల నేపథ్యం ఏంటి అనేటువంటి విషయంలో ఒక స్పష్టమైన అవగాహన రావడానికి ఒక ప్రధాన కారణమైంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఉద్యోగంలోకి రావడం అనేటువంటిది ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్గా భావిస్తాం సో మీరు ఈ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కావచ్చు తర్వాత నెమ్మదిగా జాబ్ లైఫ్లోకి ఎంటర్ అవడం కావచ్చు ఆ మూమెంట్లో చెన్నారెడ్డి గారు దాదాపు పదకొండు ఎంపీ స్థానాలు గెలిచి కూడా ఇందిరాగాంధీ గారి ముందు నిలవలేక పార్టీని విలీనం చేశారా లేదు అంటే ఇప్పుడున్న కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు ఆలో ఆలోచించి విలీనం చేశాడు అంటే ఇది నేను విద్యమార్తి ఉద్యమాలలో నేను అప్పుడు బహుశా ఫిఫ్త్ సిక్స్త్తో ఉండి ఉంటాను నేను ఏది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే నాకు ఆ గుర్తులు ఉన్నాయి నేను ఫిఫ్త్ మెదక్ టౌన్లో అప్పుడు మా నాన్న మైగ్రేషన్లో ఉండడం వల్ల మా గ్రామంలోకి రాలేకపోవడం వల్ల నేను మెదక్ టౌన్లో మా బావగారి ఇంట్లో చదివేవాడు అయితే మెదక్ టౌన్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజా సమితి ఏర్పడడం ప్రజా సమితికి సంబంధించిన ఆందోళన కలగడం వల్ల కొంత విద్యా స్కూళ్ళన్నీ కూడా మూతపడడం వల్ల నేను మా గ్రామానికి రావడం అది గ్రామాలకు వచ్చిన తర్వాత అప్పుడు మదన్ మోహను మల్లికార్జును ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అప్పుడు గొప్ప నాయకులు వాళ్ళందరూ కూడా మా గ్రామంలోనే మొకామెం చేసి తెలంగాణ ఉద్యమం నడపడం వల్ల నాకు ఫిఫ్త్ క్లాస్లోనే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కొంత సంబంధం అంటే తెలంగాణ ఏం కోల్పోయింది తెలంగాణ ఎందుకు గోట్లాడుతుంది అనేటువంటి విషయాల మీద స్పష్టత లేదు ఎందుకంటే ఫిఫ్త్ క్లాసే కాబట్టి తెలంగాణ ప్రజాసమితి అంటే తప్పకుండా మనం తెలంగాణ ప్రజాసమితిని గెలిపించడం ద్వారా తెలంగాణ లభిస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న అమ్మల్ని నాన్నల్ని ఓటేసేటువంటి వాళ్ళందరినీ మీరు పార గుర్తుకు ఓటేయండి లేకుంటే మేము సరైనటువంటి భోజనం దినము అన్నం తినము అని అలకబూనేటువంటి ఒక వాతావరణం నిజంగా ఒక ఉద్యమంలా కొనసాగింది కాబట్టి ఫిఫ్త్ క్లాస్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన స్పృహ ఉన్నా దాని మీద స్పష్టమైనటువంటి ఒక వైఖరి లేదు మేము విద్యార్థి దశకు వచ్చిన తర్వాత అరవై తొమ్మిది ఉద్యమాన్ని చదువుతున్నప్పుడు అరవై తొమ్మిది ఉద్యమాన్ని ఉద్యమంలో ఉన్నటువంటి అనుభవాలు చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాల మీద ఎందుకంటే ఒక పెద్ద మహా ఉద్యమం జరిగింది మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థుల్ని పోలీసులు ఆ రోజు నిర్బంధంలో కాల్చివేయబడ్డారు ప్రజాసమితి మీరు అన్నట్టుగానే తెలంగాణ ప్రజాసమితి మెజారిటీ సీట్లను గెలిచింది కానీ తెలంగాణ రాలేదు తెలంగాణ ఆకాంక్షలు తీరలేదు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులు ఉద్యోగులు నిజంగా ఉద్యోగులది వీరోచితమైనటువంటి పాత్ర అరవై తొమ్మిదిలో అసలు తెలంగాణ ఉద్యమం ప్రధానంగా విద్యార్థులు ఉద్యోగుల మీదనే ప్రధాన కేంద్రీకరణగా నడిచింది మొత్తం మా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక వరంగల్ సెంట్రల్ జిల్లా దాదాపు వెయ్యి మంది మా నిర్బంధించబడినటువంటి సందర్భాన్ని చూసాం అనేక మంది అంటే మొత్తంగా అప్పుడు ఇప్పుడు సకల జిల్ల సమ్మె రెండవ సందర్భం ఎట్లా జరిగిందో అప్పుడు కూడా ఒక ముప్పై రెండు ముప్పై మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం జరిగింది అప్పుడు ఉన్నటువంటి మా కేఆర్ రామౌస్ నాయకత్వంలో చాలా పెద్ద ఒక గొప్ప ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది కాబట్టి ఆ అరవై తొమ్మిది పాత్రకు తగ్గట్టుగా ఆ రోజు రాజకీయ నాయకత్వం సరైనటువంటి పథాలో పోలేదన్నది అంటే వారు లొంగిపోయినరు అనేటువంటి మాట కంటే కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిలపడంలో వాళ్ళు ఫెయిల్ అయినరు అనేటువంటి మాటను వాడక తప్పదు ఎందుకంటే తెలంగాణ ఒక రాజకీయ ఉద్యమంగా మారి పదకొండు సీట్లలో పదకొండు సీట్లు ఆ రోజు గెలిచేటువంటి స్థాయి వచ్చిందంటే మొత్తంగా తెలంగాణ ఇప్పుడులాగా సోషల్ మీడియా లేదు మనం ఇంకే ఆ మూమెంట్లో రకంగా వచ్చిందంటే అసలు నెంబర్ వన్ అన్నట్టే అంతే కదా అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా తెలంగాణ కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని అరవై తొమ్మిదిలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రస్ఫుటంగా పెట్టారు నిజంగా ఆ రోజే విభజన జరిగి ఉంటే రెండు ప్రాంతాల మధ్య ఇన్ని విద్వేషాలు రగలు డెవలప్ కూడా చాలా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం కూడా నష్టపోవడానికి కారణం ఏంటంటే అరవై తొమ్మిదిలోనే విభజన జరిగి ఉంటే అక్కడ కూడా మంచి రాజధాని నిర్మాణం జరిగింది అక్కడ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు కూడా సెంటర్లో లో ఉన్నటువంటి వాళ్ళైనా వీళ్ళని వీళ్ళు ఆలోచించింది అంటే అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు ఏమైపోయింది ఆంధ్రకి సంబంధించి అది భాషా రాష్ట్రాల మీద ఆ రోజు కలపడం కలిపిన తర్వాత ముల్కి రూల్ సబ్బి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తీర్పిచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ రెండు ఉద్యమాలు చాలా పెద్ద ఉద్యమాలు జరిగాయి సమయకేం అటు ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరిగింది పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక ఆంధ్ర కావాలనేటువంటి ఒక ట్రాన్స్లోకి అందరూ కూడా ఆ రోజు పోవడం జరిగింది అప్పుడే విడదీసి ఉన్న అంటే అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడైనా డెబ్బై రెండులో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడైనా పాలకులు సరైన రీతిలో స్పందించి ఉండి న్యాయబద్ధంగా ఆర్టికల్ మూడు ప్రకారం రాష్ట్రాలు చేయాలనే తపన ఉంటే డెఫినెట్గా కానీ ఆ రోజు వాళ్ళకు ఉండేటువంటి రాజకీయాల కారణంగా రాష్ట్రాలను విడి విడగొట్టడానికి కొంతమంది నాయకులకు ఎందుకంటే రెండు రాష్ట్రాలకి నాయకత్వం వహించడం అంటే ఒక పెద్ద ప్రాంతాన్ని వేరడం విస్తీర్ణం గతంలో ఫ్యూడల్ వాళ్ళకి ఉండేది ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని రాజుగా ఉండడం కంటే ఒక చిన్న తాబేదారుగా ఉండడం ఇష్టం లేదు అనేటువంటి పద్ధతిలో ఆ రోజు ఏం ఆలోచించిందో తెలియదు కానీ ఆ రోజే న్యాయబద్ధంగా విడిపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేట్టుండేవారు రెండు ప్రాంతాలు కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగే ఆ రోజు కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి పొరపాట్లు తప్పులు అవే ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ అనుభవిస్తుంది అనుకోవచ్చు డెఫినెట్గా ఎందుకంటే ఈ రా ఈ దేశంలో అత్యంతంగా పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఇటువంటి ఉద్యమాల పట్ల సరైనటువంటి చూపు లేదు ఎందుకంటే వారు ముఖ్యమంత్రులు మార్చడం ముఖ్యమంత్రులుగా ఎదగడం ఎన్నికల్లో గెలవడం ఇటువంటి పైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టారు తప్ప అరవై తొమ్మిదిలో తెలంగాణ ప్రజా ఉద్యమం ఎందుకు వచ్చింది ఆ సమస్యను పరిష్కరించాలని తీసుకునేటువంటి మార్గాల్ని వారు వేరే వైపు అంటే ఏవో అగ్రిమెంటు జంటల్మెన్ అగ్రిమెంటు ఆరు సూత్రాల పథకం లేకుంటే న్యాయబద్ధంగా ఉండేటువంటి లోకల్ క్యాండిడేటర్ అంటే ఆల్టర్నేటివ్ పద్ధతులు ఎన్నుకోవడంలో ఒక సరైన పంతను చూపించలేకపోయింది కాబట్టి ఆ సరైన పంత చూపించలేకపోవడం వల్ల మళ్ళీ అటువంటి పొరపాట్లే మళ్ళీ జరగడం పరిపాలనలో అటువంటి వివక్షనే మళ్ళీ కొనసాగడం అటువంటి పాలకులు అవే పద్ధతులు కొనసాగించేటువంటి చేయడం వల్ల మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి తపన అతి తొందరలోనే స్టార్ట్ అయినటువంటి నేపథ్యాన్ని చూశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో కానీ డెబ్బై రెండులో కానీ విడదీసి ఉంటే రెండు రాష్ట్రాలని ప్రత్యేకంగా చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఇంకొక రకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేది కాబట్టి వాళ్ళు ఆ దాన్ని వదులుకున్నారు ప్రజల ముందు దోషులుగా నిలబడి లోకసభలో ఆమోదించి ఇచ్చినప్పటికి కూడా గత అనుభవాల్ని వాళ్ళని వెంటాడి వేధించి ఈ ప్రాంతంలో అధికారంలోకి రాకుండా చేసిన అయినటువంటి మాట వాస్తవం సో మనం రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి టైంలో తెలంగాణ ప్రాంతానికి కొంతమంది వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు సో వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోలేకపోవడం వలనే తెలంగాణ ఉద్యమం అనేది పురుడు పోసుకుందా అని అనుకోవచ్చు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నా లేకుంటే హోమ్ మినిస్టర్ ఉన్న రెవెన్యూ మినిస్టర్ ఉన్నా పరిపాలన మీద పెత్తనమంతా కూడా ఆంధ్రది ఎందుకంటే మొత్తము అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి కాబట్టి ఆ మెజారిటీ నిర్ణయానికి అనుబడే పరిపాలన కొనసాగుతుంది కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రులైనా కేవలం పేరు వాళ్ళ తప్ప లాఠీ అంతా కూడా ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులది కాబట్టి ఎన్నడూ కూడా ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని సరైనటువంటి రీతిలో ఆరోజు చూసి ఉంటే ఇటువంటి సందర్భం వచ్చేది కాదు కాబట్టి డెఫినెట్గా ఆంధ్రకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి విషయాల పట్ల మీరన్న వైఖరే కొనసాగింది లేకుంటే అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిండు తెలంగాణ నుంచి కానీ తెలంగాణ కొరిగింది ఏమీ లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపడిన తర్వాత ఇప్పుడు మన రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పీకల్లో తప్పుల్లో ఉంది తెలంగాణ మాత్రం ధనిక రాష్ట్రంగా ఉంది సో అప్పుడు లాభం ఎవరికి వచ్చినట్టు నష్టం ఎవరికి ఎవరి సైడ్ ఉన్నట్టు అంటే ఒక్కటి అంటే విభజన జరిగినప్పుడు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక క్యాపిటల్గా ఉంది క్యాపిటల్ పేరు మీద అనేక పరిశ్రమలు అనేక వాణిజ్య సంస్థలు అనేక వ్యాపార సంస్థలు హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల సహజంగానే విడిపోయినప్పుడు సర్ప్లస్ బడ్జెట్కై తోసింది కానీ డెఫినెట్గా విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం సర్ప్లస్ బడ్జెట్గా ఉండడానికి ఆస్కారం లేదు తర్వాత ఇక్కడ ఉండేటువంటి పరిశ్రమలు కొన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయినాయి అక్కడ ఉండేటువంటి రిజిస్ట్రేషన్స్ మారిపోయినాయి ఎందుకంటే రాష్ట్రం వేరేంది కాబట్టి రాష్ట్రంలో బిజినెస్లు విరగాలి కాబట్టి ఎక్కడికక్కడ జరిగిపోయింది కాబట్టి ఒక సర్ప్లేస్ అనేటువంటిది కేవలం క్యాపిటల్కు సంబంధించినటువంటి కొంత కనబడింది కానీ ఇక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోర్ల మీద ఆధారపడేటువంటి వ్యవసాయ రైతాంగం ఎక్కడ కూడా సరైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం జరగలేదు పేటభూమి ప్రాంతం కాబట్టి సో మొత్తం మొత్తం కూడా మేము అందరం ఏమనుకున్నాము ఎత్తు మీద ఉన్నాయి కాబట్టి మన కర్మ మనకు నీళ్లు రావాలంటే మనకు బోరు తప్ప ఇంకొక దారి లేదని ఒక్కొక్క రైతు ఐదు బోర్లు పది బోర్లు వేసుకొని మొత్తంగా కూడా రైతాంగం అంతా కూడా దివాలా తీసినటువంటి పరిస్థితిని చూశాం చూసాం కాబట్టి దీని మీద ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక అనివార్య స్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ సమస్యను పరిష్కరించకుంటే ప్రజల సమస్యను అడ్రస్ చేయలేమనేటువంటి భావన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎందుకంటే వారు పద్నాలుగేళ్ళు కాలంలో అనేక ప్రాంతాలు పర్యటించారు కాబట్టి ఆ వారికి ఉండేటువంటి అవగాహన ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటి సమస్యగా వారు నిర్ణయించుకున్నది ఏంది విద్యుత్కు సంబంధించిన సమస్య పరిష్కారం కావాలి ఇక్కడ విద్యుత్ లేక విద్యుత్ కోతల వలన ట్రాన్స్ఫార్మర్లు గాలిపోవడం వల్ల పేలిపోవడం వల్ల మోటార్లు కాలిపోవడం వల్ల ఇక్కడ రైతాంగానికి జరిగినటువంటి అపారమైనటువంటి నష్టం భవిష్యత్తులో జరగొద్దని ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇరవై నాలుగు గంటల విద్యుత్తును తీసుకురావడం అట్లాగే నీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు పెరుగుతు ప్రాజెక్టు కట్టడం రెండు మూడు మూడేళ్ళు జరుగుతుంది కాబట్టి అంతవరకు ఏం చేయాలంటే కాకతీయ మిషన్ లాంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొని మొత్తం చెరువులన్నింటిలో కూడా నీటిని స్టోర్ చేసేటువంటి కెపాసిటీని పెంచుకోవడం అనేటువంటి విషయం కూడా చేశారు కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే తెలంగాణ ఏ ఏ ఏ రంగాలనైతే నష్టపోయిందో ఏ రంగాలనైతే తీవ్రంగా కలిసి వేసిందో వాళ్ళని మొట్టమొదట ఆ రంగాన్ని బాగు చేయాలని వారి దృష్టి పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఈరోజు మొత్తం ఒక తెలంగాణకే వరప్రదాయంగా మార్చడం అనేటువంటిది గొప్ప విజయం నిజంగా రాష్ట్రం కలిసి ఉంటే ఇది అయ్యేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఏడు దశాబ్దాలుగా చూసినాం కదా డెఫినెట్గా కాబట్టి ఇక జరగదు మా భావనకి సాక్ష్యం డెబ్బై సంవత్సరాల వివిధ పార్టీల పరిపాలన ఉమ్మడి రాష్ట్రం అట్లాగే విద్యుత్ విషయంలో కూడా విద్యుత్ విషయంలో కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరగవచ్చు సర్ప్లస్ కరెంటు పెరగవచ్చు కొనేటువంటి అవకాశాలు రావచ్చు కానీ ఇలా నాణ్యమైనటువంటి కరెంటు నిజంగా ఉదాహరణకు మా మా సొంతకు సంబంధించినటువంటి నా వ్యక్తిగత జీవితమే తీసుకుంటే కేవలం ఓటళ్లను రిపేర్ చేసుకోవడానికి స్తోమత లేక ఇరవై ఐదు ఎకరాల పొలం అమ్ముకున్నటువంటి కుటుంబం అది అంటే ప్రతి నెల కూడా వందల రూపాయలు వైండింగ్కు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి తెలంగాణ రైతాంగం ఎంత నష్టపోయిందో మనం కులమాలంలో చెప్పలేనటువంటిది కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం కావడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా ఇలా తెలంగాణ ప్రజానికమంతా భావిస్తావు అయితే తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళకు సంబంధించేసి హ్యాపీ నిధులకు సంబంధించి ఆల్రెడీ కళ్ళ ముందు కనిపిస్తుంది దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఏంటి నియామకాల విషయంలో మాత్రం ఇప్పటికీ అసంతృప్తి ఉంది అందరిలో కూడా ఈ అసంతృప్తి ఉండటానికి కారణం ఏంటి అంటే మీరు అన్నట్టు నీళ్ళకు సంబంధించి నిధులు నియామకాలు ఈ మూడు ట్యాగ్ లైన్లు తెలంగాణ ఉద్యమానికి నీళ్ళకి సంబంధించినటువంటి సమస్యను కొంత పరిష్కరించుకున్నాం దక్షిణ తెలంగాణలో కొద్దిపాటు ఉన్నాయి త్వరలో ఎందుకంటే మహారాష్ట్ర గవర్నమెంట్తో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఇటు పాలమూరు డిండి కావచ్చు లేకుంటే మిగతా ప్రాజెక్టు కావచ్చు కాకతీయ మిషన్ కావచ్చు ఇవన్నిటి వల్ల కొంత నీటికి సంబంధించినటువంటి సమస్య ఇలా పరిష్కారం అయిపోయింది అంటే దాదాపుగా పరిష్కారం అయింది మిగతా ఏమైనా చిన్న చిన్న సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం రెండు నిధులకు సంబంధించి అయితే మన ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఏమి ఉన్నాయో దానికి సంబంధించి ఇన్ కేసు ఏదైనా ప్రాజెక్ట్స్ మేము ముందు ఎఫ్ఆర్బిఎం దాని లిమిట్లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన లిమిట్స్లోనే అప్పులు చేస్తూ ఉన్నాము ఆ అప్పులు తీర్చుకునేటువంటి శక్తి తెలంగాణకు ఉంది అది అది ఒక రెండో బా మీరు అన్నట్టు నియామకాలకు సంబంధించినటువంటి అసంతృప్తి ఉన్నమాట కొంత వాస్తవం ఎందుకంటే ఇది ఒక తెలంగాణకు సంబంధించిన అంశమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇలా నిరుద్యోగానికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడంలో అందరం కూడా విఫలమైనవని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఎందుకంటే వస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు మనం అకామడేట్ చేస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు చాలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది అంటే ఒకటేమో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం కంటే ఎక్కువ మనం సర్వీసులు తీసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచాలి అంటే ఎన్ని పరిశ్రమలు తెచ్చినా అయ్యేది ఏంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించేదంటే తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి అని చెప్పి ఇలా అంటే ఒక రైతు గ్రామం నుంచి పట్టణానికి వచ్చి ఉపాధి కోసం వెతుక్కునేటువంటి పని లేకుండా గ్రామంలోనే ఉపాధి దొరికేటట్టు వారికి రెండు పూటల ఆత్మగౌరవంగా బతికేటట్టు అవకాశాలు కల్పించాలని అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి గతంలో మొత్తంగా కూడా విధ్వంసమైనటువంటి అనేక వృత్తుల్ని ఇలా మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది కొంత మేరకు అది సఫలీకృతమై ఇలా మత్స్య సంపద కావచ్చు లేకుంటే యాదవులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అయితే మీరు ఇది ఎంత గొప్పగా అయితే చెప్తున్నారో ఈ అంశాన్ని ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే వాళ్ళు కుల వృత్తుల మీద డిపెండ్ అయ్యి మీరు బ్రతకండి అని చెప్పేసి వాళ్ళకి అవే అవే ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు పిల్లలు చదువుకొని ఉన్న వాళ్ళకి స్కిల్స్ కనుక డెవలప్ చేసినట్టయితే వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు కదా ఆ రకం మీరు ఆలోచించలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఇది ఈ పాయింట్లో ఏమైనా ఎత్తుతున్నారు అంటే వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పేదానికి సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకపోవడమే ఇక్కడ ఉన్నటువంటి సమస్య అంటే మొత్తం నిరుద్యోగ యువతలందరూ కూడా చేపలు పట్టమనేవ లేకుంటే గొర్రెలను గార్చుకోమనే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పడం లేదు అట్లా చెయ్యరు కూడా ఎందుకంటే ఇప్పటికే విధ్వంసమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములమైనటువంటి అనేక సామాజిక వర్గాలు వలసలన్నీ లేకుండా ఉన్న ఊర్లు అంతే కదా మరి ఇప్పుడు ప్రతి విద్యార్థి పోయి గ్రామాలకు పోయి మీరు చేపలు పట్టాలని ఎక్కడ కూడా పిలిపిలేదు కాబట్టి దానికి సబ్బు కొన్ని పరిశ్రమలు అంటే టీఎస్ నూతన టీఎస్ ఐపాస్ తెచ్చి అనేక పరిశ్రమలు పెట్టి కొన్ని లక్షల ఉద్యోగాలు కలిగించేటువంటి ప్రయత్నం చేసినాం ప్రభుత్వ రంగ సంస్థలో లక్ష ముప్పై తొమ్మిది వేల నియామకాలు జరిగినట్టు మీరు పత్రికల్లో కానీ మిగతా కానీ పిఎస్సీ నుంచి దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వేలు మిగతా అనేక రంగాల్లో ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకుంటే సింగల్ కావచ్చు ఇవన్నీ కలిసి ఒక లక్ష రూపాయ వేలకు ఇంకొక యాభై వేలు ప్లానింగ్ జరుగుతూ ఉంది అంటే మీరు అన్నట్టు ఒకటి మాత్రం నిజమేందంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా నిరుద్యోగుల్ని సంతృప్తిపరిచే విధంగా ఉద్యోగాలు కల్పించలేదనేటువంటి మాట వాస్తవం కాబట్టి ఈ సంఖ్యను పెంచడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇంకా పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది అది తప్పకుండా చేసేటువంటి తర్వాత రెండవది నిరుద్యోగులందరూ కూడా తమ అప్లికేషన్స్ వంద రూపాయలు రెండు వందలు తల్లిదండ్రులను అడిగేటువంటి అవకాశం లేకుండా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలనేటువంటి ఒక ఐడియా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించరు అది కూడా బహుశా వస్తే తల్లిదండ్రుల మీద నిరుద్యోగులు ఈ ఫీజులు కట్టడానికి రకరకాల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అనేటువంటి విషయంలో కూడా కొంత సమస్య పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఇంకా పారిశ్రామిక రంగం తర్వాత అగ్రో బేస్డ్ తర్వాత ఇలా టూరిజం హబ్గా డెవలప్ అయ్యేటువంటి ఇలా కాళేశ్వరం కావచ్చు యాదాద్రి కావచ్చు చాలా టూరిజం హబ్ పెరుగుతూ ఉంది మన స్టేట్లో తెలంగాణ టూరిజంకి చాలా మంచి అవకాశాలు వచ్చేటువంటి దాకా గైడ్స్ గైడ్గా కావచ్చు షాపులు పెట్టుకోవడం కావచ్చు చిన్న చిన్న రెస్టారెంట్లు పెట్టుకోవడం కావచ్చు అంటే మొత్తంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగుల్ని ఉద్యోగాలని పూర్తిగా నింపుతూనే మరొక వైపు ఈ రంగంలో పనిచేయాలని మేము చూస్తా ఉన్నాం ప్రయత్నం జరుగుతుంది ఎంత మేరకు చెప్పినా కూడా నేను చెప్తున్నా కదా చదువుకొని వచ్చేటువంటి వాళ్ళకి ఉద్యోగాలకి మధ్య చాలా డిస్ప్రపోర్షనేట్ ఉంది దీన్ని పూడ్చడం అనేటువంటి బాధ్యత ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా అక్కడో ఇక్కడో ఇది కేంద్రం నుంచి కింది వరకు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్లో దీనికి కొంత ఇన్నోవేటివ్గా ఆలోచించి వీటిని పరిపూర్తి చేసేటువంటి భాగస్వామ్యం తీసుకోవాలని నేను కూడా భావిస్తాను ఇందాక మాట్లాడుతూ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నారు భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నా సరే రైతు పంట పండిస్తాడు కనీస మద్దతు ధర లేకు రోడ్డు మీద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి టమాటా మిగతావి అదే టైంలో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక ఉన్నట్టయితే టమాటా అనే తీసుకున్నాం సాస్ తయారు చేయవచ్చు మావిడికలు మిగతా జ్యూసులు తయారు చేయవచ్చు ఈ వేలో అగ్రోబేస్ ఇండస్ట్రీస్ పెడతంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాసే వైఫల్యం చెందుతూ ఉన్నాయి ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నాయి ఏ ప్రభుత్వాలైనా అంటే పేరుకే రైతు జై జవాన్ జై కిసాన్ తప్ప రైతులకు సరైన మీరు చాలా మంచి మాట చెప్పారు అంటే ఇది మనం చాలామంది చెప్పడానికి కొంత ఉన్న ఒక యాభై యాభై రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక యాభై పేపర్లో కవర్లో తయారు చేసుకుంటే ఆయనకు ఎంఆర్పి టెన్ పైసాను పెట్టుకునేటువంటి హక్కు ఉంది కానీ ఆరు సంవత్సరాలు కష్టపడి నీళ్లు పెట్టి పెట్టుబడి పెట్టి ఆ టమాటా పది పది పైసలో పదిహేను పైసలు ఉత్పత్తి అయ్యడానికి ఖర్చు అయితే కూడా పదహారు పైసలను పెట్టుకోవడానికి లేని ఒక వ్యవస్థలో అనివార్యంగా మనం బతుకుతూ ఉన్నాం అంటే ఏడు డెబ్బై సంవత్సరాలుగా భారతలో భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అవలంబించినటువంటి దుర్నీతి వల్లనే ఈ గతి పట్టిందనేటువంటి విషయం వాస్తవం పైగా ఇవాళ ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి రైతులకు ఎంఆర్పి లేదా అని ప్రశ్నించే అంటే ఎవరైతే ఈ విధానానికి కారణమైనరో వాళ్ళే ప్రశ్నించేటువంటి స్థాయికి వచ్చారు కానీ ఏది ఏమైనా ఇప్పటికైనా ఇప్పుడు చట్టబద్ధత ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది రైతాంగ ఉద్యమం వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు ఎంఆర్పికి చట్టబద్ధత కల్పించమని అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు నేను మీతో షెడ్యూల్ ఇప్పుడు స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అని ఎస్ఎస్ఆర్ రేట్స్ అని ఎవ్రీ డిస్టిక్లో కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు అవైలబిలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా చేసి ఒక పెయింటర్కి ఎంత రేట్ ఇవ్వాలి ఒక కెమెరామెన్కి ఎంత రేట్ ఇవ్వాలి ఒక స్కిల్ వర్కర్కి ఎంత ఇవ్వాలి ఫిట్టర్కి ఎంత ఇవ్వాలి టర్నర్కి ఎంత ఇవ్వాలి మేస్త్రీకి ఎంత ఇవ్వాలి అనే రేట్లు ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది దాని ప్రకారమే రేట్లు పేమెంట్ చేయాలి లేకుంటే శిక్ష చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్లు ఇష్యూ చేస్తారు కాబట్టి ఇది కూడా ఒక రైతుకు వాళ్ళు కోరుకునేది ఏంది మాకు చట్టబద్ధత కావాలి ఎంఆర్పికి అంటున్నారు మీరు ఎవ్రీ ఇయరు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఆధారంగా చేసుకొని చట్టబద్ధంగా ఒక ఎంఆర్పిని ప్రకటించండి కేంద్ర మంత్రి నాయకత్వంలో అన్ని ఆహార ఆహార శాఖ మంత్రులు అందరినీ కలిపి ఒక కమిటీ వేసి రైతులని ఇలా ఓదార్చే బదులు మీరు వాళ్ళు కళాస్థానలని మావోయిస్టులని ఇంకొకటని ఇంకొకటని ఈ రైతాంగ ఉద్యమం మీద బృదు బదులు ఈ సమస్యను పరిష్కారానికి ముందుకు రావాలి కదా అంటే ఇది వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అయినప్పటికీ కూడా ఇలా రాష్ట్రం ఉత్పత్తిలో ఎంత కొనాలనేది ఎఫ్సిఐ నిర్బంధం విధిస్తూ ఉంది మనం ఒక వంద క్వింటాల కందులు పండిస్తే వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే అందులో ఎంఆర్పి కొనేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పైగా ఎక్కడైనా అమ్మొచ్చు ఎక్కడైనా కొనవచ్చు అంటే అసలు గ్యారంటీ లేని బతుకైపోయింది రైతుది మార్కెట్లు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో రైతు విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఆలోచించి ఇవాళ ఏ రాష్ట్రంలో లేని విధంగా పదివేలు రూపాయలు అంటే ఒక రైకంగా అది రియంబర్స్మెంట్ అంటే నష్టపోయినా ఏదైనా అసహజంగా ఏమైనా ఇబ్బందులు కలిగినా ఏం చేసినా పదివేల రూపాయలు ఇవ్వడం ఒక రైతుకు ఎకరం అనేటువంటిది నిజంగా ఇది ఒక దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం పంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఐక్యరాజ్య సమితి వల్లే దీనికి కొనే సందర్భాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏమన్నారంటే రైతుకి ఇస్తున్నారు బాగానే ఉంది పంట పండిస్తున్నాడు ఆ తర్వాత పంట పండించడానికి గిట్టుబడి ధర విషయంలో కేంద్రము రాష్ట్రం అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధ్యత తోసుకుంటూ ఉంటా ఉన్నారు కనీసం ఇంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టినా సరే మేము ఆడికి వెళ్ళేసి మా అనేది మేము ఇచ్చేసుకుంటాం కదా ప్రాసెసింగ్ చేసుకొని బై ప్రోడక్ట్స్ వస్తాయి ఈ బ్రైట్ ప్రొడక్స్ని మా బ్రాండ్ ఏదో ఒక పడితే మేము సేల్ చేసుకుంటాం కదా అంటున్నారు ఆ విషయంలో ఎందుకు కేసీఆర్ గారు ముందడుగు వేయటం లేదు కేసీఆర్ గారు వేసే నియంత్రణ విధానం అని ప్రవేశపెట్టారు మీకు అంటే రీసెంట్గా ఏమైపోయింది కొంత వ్యతిరేకత వచ్చింది అంటే మీరు మీరు అన్న పంట ఎందుకు వేయాలి అందరూ ఒకే క్రాప్ ప్యాటర్న్ కు అలవాటు పడ్డటువంటి ఎక్కువ బరి మొక్కజొన్న ఇటువంటి కొన్ని వేసేటువంటి పద్ధతి నుంచి లాభసాటి వ్యవసాయాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెడితే అది కొంత సరైనటువంటి రీతిలో ఫలితాలు లేక అది కూడా లిఫ్ట్ చేశాడు గారు అన్నారు కొంత లాసులు గవర్నమెంట్ ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్ని మనం రియంబర్ చేసి రైతుల నుంచి కొనాల్సి వచ్చింది అంటే మనం ఎంఆర్పి ఇచ్చి రేటు కొంటే మన దగ్గర నుంచి ఎఫ్సిఐ కొనడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థికపరమైన ఇబ్బందులు పడతారు ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేంద్రంలో తీసుకొని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ జిఎస్టీ విషయంలో కావచ్చు ఇప్పుడు సెస్ పెట్టారు మన కేంద్రంలో సెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సెస్ మొత్తంగా కూడా కేంద్రానికి పోతుంది అదే పన్ను ఏమవుతుందంటే పన్నుల వాటా రాష్ట్రానికి రావాల్సి కానీ సెస్ పెట్టడం లేదంటే టోటల్ సెస్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి మెల్లమెల్లగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి సందర్భంలో ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక నేషనల్ సంబంధించినటువంటి రైతుల పాలసీ వస్తే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మేము కొంత ప్రయోగం చేసినాం ఐకేపీల ద్వారా కొంత నడుస్తూ ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం వస్తుంది టర్మరిక్ బోర్డు కూడా వచ్చి టర్మరిక్కి సంబంధించినటువంటి ఈ వాటికి సంబంధించి కూడా స్పైసెస్ సంబంధించినటువంటిది వాటికి కూడా పెట్టాలనే ఒక ప్రయత్నం జరిగింది దాదాపు నాకు తెలుసు రెండు మూడు సంవత్సరాల బ్యాక్ కేసార్ గారు అన్నట్టు గుర్తు తెలంగాణ బ్రాండ్ మీదే మనం ఈ చేస్తున్నాం ఇప్పుడు చాలా అంటే వినూతనంగా అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి అవి కొద్దిగా రిజల్ట్ రావడానికి ఇంకా కొత్త ఒక నాలుగైదు సంవత్సరాలు టైం పడుతుంది అందుకే ఇప్పటికే అనేక విషయాలు ఇప్పుడు సిద్దిపేటలో వినూతనంగా పశువుల హాస్టల్ కూడా మంత్రి హరీష్ రావు గారు పెట్టారు అంటే ఇవాళ ఈ పశువులు ఏమైందంటే ఎవ్వరూ ఎవరింటి దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి పశువులన్నీ కూడా ఒక దగ్గర ఉంచి గ్రామంలో తీసుకొని ఉంచి వాళ్ళకు అవసరమైనటువంటి మళ్ళీ ఆర్థిక పరంగా వాళ్ళకి ఇచ్చేటువంటి పిల్లల్ని హాస్టల్లో ఉంచి ఎట్లా చూపిస్తున్నాం ఇవాళ పశువుల్ని కూడా హాస్టల్లో కాపలా కాసి వాటికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని కలిగించేటువంటి పని చేస్తూ ఉన్నారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాలు వస్తూ ఉన్నాయి తర్వాత ఆవకాయలు మామిడికాయల దగ్గర నుంచి ఆవకాయలు పెట్టడం కానీ తర్వాత మన రైస్ బ్రాండ్ చేయడం కానీ మన పప్పు దినుసులు కూడా బ్రాండెడ్గా చేయడం కానీ సేంద్రియంగా సంబంధించి కానీ నూనెలు తయారు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది ప్రాక్టీస్లో నేను అనుకుంటా బహుశా ఇంకొక ఏళ్ళు అయితే డెఫినెట్గా గా తెలంగాణ ఒక రోల్ మోడల్ కదా ఇప్పుడే కూరగాయల విషయంలో కావచ్చు మిగతా విషయాలలో కావచ్చు మనకు అవసరమైంది ఎంత మనం పండిస్తున్నది ఎంత ఈ గ్యాప్ ఎట్లా ఫిల్అప్ చేయాలంటే కొన్ని గ్రామాలు సంబంధించి మంచి రీసెర్చ్ కూడా చేస్తాం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి వసతుల వలన ఈరోజు డెఫినెట్గా గా రైతు ఇటు ఇన్నోవేటివ్గా వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం నుంచి ఫలాలు పొంది జాతీయ అభివృద్ధిలో అయ్యేటువంటి ఒక దశ తప్పకుండా వస్తుందనేటువంటి విశ్వాసం మాకు మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలని ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకించి ధర్నాలు చేసింది మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే మీ వాళ్ళే అయితే కేసీఆర్ గారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఏ దేన్నైతే వ్యతిరేకించారో దానికి తగ్గట్టుగానే పాజిటివ్ వెళ్ళి ఇక్కడ స్టెప్స్ తీసుకున్నారు అంటే ఏం జరిగిందంటారు ఢిల్లీలో అంటే ఢిల్లీకి దానికి సంబంధం లేదు చాలా మంది ఏంటంటే ఢిల్లీకి పోయించిన తర్వాత ఇదేదో మార్పులు వచ్చిందని అంటారు అంటే ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు హయ్యెస్ట్ పార్లమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒక చట్టం చేసిన తర్వాత రాష్ట్రాలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి స్థితి సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు రెండు వేల నోట్లను డిమానిటేషన్ మనకు చెప్పకుండా రద్దు చేసేసి మేము మేము దాన్ని ఆచరించాం మేము అదే పాత నోట్లు నడిపిస్తామంటే మనం తెలంగాణలో తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదు కాబట్టి అనేక చట్టాలు మనకి విరుద్ధంగా ఉండకూడదు కాబట్టి దాన్ని గుర్తిస్తే డెఫినెట్గా మా మాకు సంబంధించినటువంటి నిరసనను బంద్ ద్వారా చెప్పినాము పార్లమెంట్లో మేము దాని మీద మాట్లాడినాము రాజ్యసభలో దానికి సంబంధించిన చర్చను పెట్టినాము సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పినాము అందులో మార్పులు చేయాలని చెప్పినాము అట్లాగే మొన్న జరిగినటువంటి హింసాత్మక ఘటనను కూడా మేము ఖండించినాము కాబట్టి ఇటువంటి విషయంలో రైతాంగము ఏదైతే ఉద్యమాలు చేస్తుందో ఈ మూడు చట్టాల పట్ల మా వైఖరిలో మార్పు రాలేదు డెఫినెట్గా రైతులు చేస్తున్నటువంటి ఆందోళన తప్పకుండా సమస్యకు పరిష్కారం కావాల్సిందే వాళ్ళేం మొత్తం చట్టాలని మొత్తంగా రద్దు చేయాలనే డిమాండ్ వాళ్ళు పెడతా ఉన్నారు మనం మనం టీఆర్ఎస్ పార్టీగా మేమేం చేసిందంటే రైతుల ఆందోళనను దూరం చేసే విధంగా దీన్ని పరిష్కరించడని మనం చెప్తా ఉన్నాం కాబట్టి అది రిజల్ట్ ఏమవుతుంది తెలియదు కానీ చట్టాలు చేసిన తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా మనం మార్పు చెందకపోతే మనం వెనుకబడిపోతాం కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా ఇక్కడ రాష్ట్రంలో ఏం చేయాలనేటువంటి విషయం మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి ఏ రైతు కూడా నష్టం జరగకుండా ఉండాలంటే మార్కెట్లన్నీ కూడా మేము బలోపేతం చేస్తాము మార్కెట్లో నిర్వీర్యం అనేటువంటి పదం చట్టంలో ఉన్నప్పటికి కూడా మేము అటువంటి వైపుగా పోము ప్రతి రైతు అమ్ముకోవడానికి అవసరమైనటువంటి సహాయకారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని గట్టి విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమే కాకపోతే ఏంటంటే మేము ధర్నా చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళ విషయకు అనుగుణంగా మేము పోరాటాలు చేయం డెఫినెట్గా ఆ సమస్య మీద మేము మా అవగాహన ఏంది మా పార్టీ అవగాహన ఏందో మేము ప్రకటించినాము మా నిరసన చట్ట సభల్లో చెప్పినాము ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాం కానీ చట్టం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయము అనేటువంటి విషయంలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పోల్చినటువంటి అవసరం లేదు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి రెండు ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలని దృఢంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటిదే మా ఆలోచన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు ఉద్యోగుల యొక్క పాత్రను అసలు మర్చిపోలేం ఆ విషయం మీకు బాగా తెలుసు ఆ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ గురించి కావచ్చు వేతన సవరణ గురించి కావచ్చు మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికే వాళ్ళు కన్నీళ్లు పెడతానే ఉన్నారు వాళ్ళు కన్నీళ్ళు తుడిచేదెప్పుడు వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేది ఎప్పుడు అంటే మీరు అన్నట్టు మొత్తం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు చాలా క్రియాశీలమైన పాత్ర గౌరవ ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాల్లో చెప్పారు ముఖ్యమంత్రి గారు మొత్తం సమాజానికి తెలుసు ఎందుకంటే నలభై రెండు రోజులు ఒక అద్భుతమైనటువంటి సగల జన్ల సమ్మె నిర్వహించింది తెలంగాణ ఉద్యోగులు తర్వాత అన్ని మిలియన్ మార్చ్ కావచ్చు చెలో పార్లమెంట్ కావచ్చు ప్రతి తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది తెలంగాణ ఉపాధ్యాయులు ఉద్యోగులు అందులో ఎవరికి కూడా సెకండ్ లేదు అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకునే గౌరవం ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే అప్పుడు రెవెన్యూ రిసల్ట్స్ ఎంత ఉంటాయో మనకు తెలియదు ఖర్చులు ఎంత ఉంటాయో తెలియదు సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో సరైనటువంటి అంచనాలు లేవు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి నలభై మూడు శాతం ఆ రోజు ఉద్యోగులు కోరుకున్న కంటే ఎక్కువ విధంగా ఎందుకంటే గతంలో ముప్పై తొమ్మిది శాతం వచ్చినప్పటికీ కూడా పెరిగిన పే స్కేల్స్ ప్రకారం నలభై మూడు ఇవ్వడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి చర్య కాబట్టి నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులకు అందరికీ కూడా ఇచ్చిన రుణం తీర్చుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అట్లాగే ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇంక్రిమెంట్ ఇవ్వడం అది ఏ రాష్ట్రంలో మీరు జార్ఖండ్లో జరగలేదు ఛత్తీస్గఢ్లో జరగలేదు ఎక్కడ జరగలేదు ఇంక్రిమెంట్ కూడా వారు ఇవ్వడం జరిగింది మీరు అన్నట్టు ఈసారి అంటే ఈ పీఆర్సీకి సంబంధించి కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం అసెంబ్లీ రద్దు అయ్యే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ పరిష్కరించాలని వారు మే ఎయిటీన్త్లో సమావేశం పెట్టి అందరిని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది కానీ ఉద్యోగుల డిమాండ్కు ప్రభుత్వానికి ఉండే పరిమితులకు మధ్య ఉండేటువంటి గ్యాప్ వలన ఐఆర్ సమస్యను అప్పుడు పరిష్కరించలేకపోయినాం తర్వాత శాసనసభ రద్దు కావడం రద్దయ్యి మళ్ళీ ప్రభుత్వం రాగానే ఎన్నికలు రావడం ఆ తర్వాత కోవిడ్ రావడం రకరకాల సమస్యల వల్ల పీఆర్సీ లేట్ అయిందనేటువంటి మాట వాస్తవం ఇప్పటికైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే మనం ఆదాయం ఏదైతే ఉందో అటు సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతూనే ఇప్పుడు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందంటే ఉద్యోగులం మేము అనుభవిస్తున్నాం గ్రామాల్లో రైతు బంధు వస్తుందంటే ఉద్యోగులం అనుభవిస్తున్నాం ఈరోజు నీటి సౌకర్యాన్ని అనుభవిస్తున్నాం ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్లను అనుభవిస్తున్నాం తెలంగాణ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళ సమాజంలో ఒక భాగం తెలంగాణలో వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అన్నీ కూడా మాకు వర్తిం వర్తిస్తాయి కాబట్టి ఇటు ఇట్లా ఉంటూనే ఉద్యోగులకు సంబంధించిన వేతనాల విషయంలో కూడా ఎన్నడూ కూడా తక్కువ చేయకుండా అందుకే కొంత ఆలస్యం ఎందుకైందంటే కొంత ఆర్థిక వనరులు పెంచుకున్న తర్వాత సరైనటువంటి రీతిలో ఇద్దామని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఇటీవలనే కమిటీ రిపోర్ట్ వచ్చింది మూడు త్రీ మెన్ కమిటీ అయిపోయింది బహుశా త్వరలోనే ఈ పది పదిహేను రోజుల్లో దీనికి దీనికి సమస్య పరిష్కారం ఉద్యోగుల అండ్ డెఫినెట్ అంటే ఉద్యోగులు ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఈ డిమాండ్లు ఉంటాయి ప్రభుత్వం అన్నంత ఉద్యోగులు ఎప్పుడు తీసుకోరు ఉద్యోగులు ఈ పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించదు ఇది జీవిత కాలం నిరంతరంగా జరిగేటువంటి ప్రాసెస్ ఎందుకంటే నేను ఐదు పీఆర్సీల్లో పాల్గొన్నాను మీకు గుర్తుండి ఉంటుంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి కోల్పోయాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు బహుశా రెండు వేల నాలుగు అనుకుంటారు నాలుగు కంటే ముందున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా ఉద్యోగుల పట్ల విపరీతమైనటువంటి దేశంతో ఉండడం ఉద్యోగుల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పడం ఉద్యోగులకు భద్రత ఉంటే నాశనం అయిపోతుంది కాబట్టి అభద్రత ఉద్యోగాలు ఎక్కువ ఉండాలంటే ఆయన ప్రకటించడం రకరకాల వరల్డ్ బ్యాంక్ వెలుగులో ఆయన ప్రయాణం మొదలైంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోవాలని ఉద్యోగులందరూ కూడా గట్టిగా కోరుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఆ రోజు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా కారణమే కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తొంభై తొమ్మిదిలో ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇచ్చాడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక మేము ఆ రోజు పదహారున్నరనే ఫిట్మెంట్ తీసుకున్నాం కారణం ఏంటంటే మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది మాకు వ్యతిరేకం ఉన్నటువంటి ప్రభుత్వం పోయిందనేటువంటి సంతోషంతో కొన్ని త్యాగాలకు ఉద్యోగులు కూడా సిద్ధమయ్యారు కారణం ఏంటంటే ఉచిత విద్యుత్ వస్తుంది పోయిన డిఏలు వస్తాయి ఉద్యోగులకు మంచిగా వస్తుంది సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి సమాజానికి మంచి జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని త్యాగాలు కొన్ని సెక్షన్ చేయాల్సినటువంటి కూడా చేయాలంటారా ఉద్యోగులు అంటే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఉద్యోగులు చేయాలి ఇప్పుడు ఉద్యోగులు అనుకున్నంత అరవై మూడో డెబ్బై నలభై మూడు వచ్చే అవకాశం లేదు కదా కాబట్టి ఎంతో కొంత కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం ఉద్యోగులకు ఉంది ప్రభుత్వం కూడా ఎంత మేరకు ఇవ్వగలిగితే అంత మేరకు ఇచ్చేందుకు తొందరగా ఆ సమస్యను పరిష్కరించాలని మా అలాంటి వాళ్ళందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం సో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న మూమెంట్లో లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి వెళ్ళే మూమెంట్లో టీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతేనో వాళ్ళు పర్మనెంట్ చేస్తామని చెప్పారు అలా అయ్యారా అంటే చాలా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకునిగా ఉన్న నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతి ఉండకూడదు అనేది వాళ్ళ ఆయన వారికి సంబంధించినటువంటి ఒక అవగాహన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి మేము జీవోలు కూడా తీసుకొచ్చాం ఈ జీవోలు తీసుకొచ్చిన తర్వాత కోర్టులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులే హైకోర్టుకు అప్రోచ్ అయిపోయి వాటిని ఆపించేటువంటి ప్రయత్నం చేశారు ఆపించేటువంటి ప్రయత్నం చేసినా మీకు ఎలక్ట్రిసిటీలో గుర్తుండి ఉంటుంది ఇరవై మూడు వేల మంది ఆర్టీజన్ ఉద్యోగాలు వాళ్ళు గతంలో అవుట్ సోర్సింగ్గా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేసి వాళ్ళ ఆర్టీజన్గా పెట్టి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చేటువంటి పద్ధతి చేసినాం అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ కూడా దీనివల్ల జీవుల వలన ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలంటే అందరికీ కూడా టైం స్కేల్ ఇచ్చి మినిమం స్కేల్ ఇచ్చి అలా కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి భావన మన హైకోర్టులో కూడా క్లియర్ అయినట్టుంది రాబోయే కాలంలో వేకెన్సీస్కి అనుగుణంగా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది ఏ కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా బయటికి పంపేటువంటి అవకాశం లేదు తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా రెగ్యులరైజ్ అయ్యేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయని నేను విశ్వసిస్తాను అంటే త్వరలో అంటే రాబోయే ఎన్నికల లోపల అంటే అది రాబోయే ఎన్నికల ఇంకో వన్ ఇయర్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వేకెన్సీస్ కావాలి రోస్టర్ పాటించాలి ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ కొత్తగా ఈవీ ఈవీస్ వచ్చింది ఇవన్నీ కూడా చూసుకొని వాటికి సంబంధించి ఇవి రెండేళ్ళు వాటొచ్చు మూడేళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టవచ్చు ఎందుకంటే రోస్టల్ సిస్టమ్లో ఫిట్ అయ్యేంత వరకు కూడా ఆ ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగిగానే కొనసాగేటువంటి అవకాశం ఉంది మొన్న కోర్టులో క్లియర్ అయింది నా బహుశా నాలుగు మూడు నాలుగు రోజుల కింద వాటి మీద మీరు నియామకాలు చేసుకోవచ్చు అనేది ఇచ్చినట్టుగా నేను పత్రికల్లో చూసిన కాబట్టి అది ఏ మేరకు తొందరగా అయితే ఆ మేరకు అవుతుందనేటువంటిది మాత్రం నమ్మకం ఉంది ఏ కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా తీసేసేటువంటి అవకాశం లేదు వాళ్ళ ఉద్యోగం భద్రత ఉంటుంది అనేటువంటి విషయం వాస్తవం సో దేవ్ప్రసాద్ గారు నీటిపరుదల శాఖలో పనిచేసినా సరే అన్ని డిపార్ట్మెంట్లు మంచి అవగాహన ఉందంటే మీరు టీఎన్జిఓ అధ్యక్షుడు చేస్తున్నారు కాబట్టి సో ఇటువంటి మీరు చెప్పండి రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి ఆ వ్యవస్థను లోపలిని ఎత్తి చూపుతూ అందులో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థని ఏకంగా పక్కన పెడుతూ చేశారు ఆ తర్వాత అసలు వాళ్ళకి ఉద్యోగం మళ్ళీ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని పంపించారు అండ్ అసలు సార్ట్ ఆఫ్ వర్క్ అసలు ఏం నడుస్తుంది ఏంటంటే ఎవరికి అర్థం కావటం కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారయో వాళ్ళకని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంటే ఎట్లయిపోయిందంటే ముఖ్యమంత్రి ఆయన ఏవి కింది కింది స్థాయి విషయాలు పరిశీలించొద్దు మాట్లాడొద్దు ముఖ్యమంత్రి అనేటి ఆయన ఈ కాంట్రాక్ట్ల గురించో లేకుంటే విదేశాలకు సంబంధించో లేకుంటే రాజభోగాలకు సంబంధించి మాత్రమే మాట్లాడాలి తప్ప సామాన్యుల విషయాలు మాట్లాడొద్దు ఒక ధోరణి సహజంగానే గత ముఖ్యమంత్రులను చూసి మనం కూడా అందరికీ అలవాటైపోయింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కష్టాలు పడి ఆయన ఒక రైతు రిహాబిలేషన్ అంటే వాళ్ళ భూమి సొంత భూమి ప్రాజెక్టులో కోల్పోయిన రైతు అట్లాగే ఉద్యమకారుడుగా మొత్తంగా కూడా అన్ని గ్రామాలు పట్టణాలు తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వారికి స్పష్టంగా తెలుసు రెవెన్యూలో ఏ వ్యవస్థలో లోపం ఉంది ఎందుకంటే స్వయంగా రెవెన్యూలో ఆయన పడ్డ అనుభవాలు ఉన్నాయి అనేక సందర్భాలు కాబట్టి ఈ రెవె ఈ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్లన్నీ కూడా బ్రిటిష్ కాలం నాటి సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో చాలా మౌలికమైన మార్పులు రావాలి ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కూడా డ్యూయల్గా ఒక రైతు నేరుగా కార్యాలయానికి పోతే ఆ రైతు ఏదైనా చదువుకొని ఇగో నాకు ఈ రూల్ ఉంది కాబట్టి చేయమనేటువంటి ఒక స్థితి ప్రభుత్వ కార్యాలయంలో రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లా లేకుండా విష్ మీద అధికారుల వెల్లండ్ విష్ మీద పనులు జరిగేటువంటి సిస్టమ్ ఉండద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు అందుకే రెవెన్యూ వ్యవస్థలో చాలా సంస్కరణలు ప్రవేశపెడతా ఉన్నాడు వీఆర్ఓలకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం చేయాలంటే వీఆర్ఏలు పాపం మూడు వేలతో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియమిస్తే వారికి మేము ముఖ్యమంత్రి గారికి మేము వినమించగానే దాదాపు పదివేల ఐదు వందలు వారికి పెంచి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేసేటువంటి గతంలో నీరడి చేసిందని గ్రామాల్లో ఒక భూస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టుండేటువంటి వ్యవస్థని ఇలా ప్రభుత్వ వ్యవస్థగా మార్చి ఒక ప్రజాస్వామిక వ్యవస్థగా క్రియేట్ చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు వీఆర్ఓలకు సంబంధించి కూడా వీఆర్ఓల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి గ్రామాల్లో అన్నిటికీ వాళ్ళు బాధ్యులు అవుతున్నారు కాబట్టి వీఆర్ఓలు అనేటువంటి లేకుండా ఇంకో గతంలో పటేల్ పట్టవారి వ్యవస్థ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రద్దయ్యింది రద్దాయి మళ్ళీ అదే అవశేషాల వల్ల ఇది ఉంది కాబట్టి దీన్ని కూడా తీసేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనకు వచ్చి ఫీడ్బ్యాక్ వచ్చి ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు కానీ వాళ్ళ ఉద్యోగాలు ఎవరి కూడా పోకుండా రెగ్యులర్గా వాళ్ళకి వేతనాలు కూడా ఇస్తూ ఉన్నారు వారికి వారు ప్రమోషన్ ఇచ్చి మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్లకు పంపాలనే డిమాండ్ ఏదైతే ఉందో బహుశా నేను ఏమనుకుంటున్నా అంటే ఈ ఖాళీలన్నీ కూడా ఇప్పుడు ప్రమోషన్లు ఖాళీల వల్ల ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎవరు పెట్టవచ్చు వాళ్ళ వెళ్ళండి విష్ మీద ఏ డిపార్ట్మెంట్లకు పోతారో ఆప్షన్స్ తీసుకొని డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తారు ఏ ఉద్యోగి కూడా విఆర్ఓకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగి కూడా ఆయన నష్టపోయేటువంటి అవకాశం లేదు వీఆర్ఓలు నష్టపోవటం లేదు ప్రభుత్వం నష్టపోతుంది ఇక్కడ నేను అంటున్నాను అండ్ సామాన్య ప్రజలకు కూడా ఏమంటున్నారంటే ఖాళీగా ఉండి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఖాళీ గురించి ఒక నెల జీతం ఇచ్చినా సరే అదంతా ప్రజల పన్నులవే కదా పనులు అలా ఫ్రీగా ఇవ్వచ్చని అంటూ ఉన్నాను మీరు వాస్తవం ఉంది కానీ ఒక సంస్కరణలు తీసుకొచ్చేటువంటి క్రమంలో అంటే ఒక సంస్కరణకి ఇంకొక సంస్కరణ జరిగేటువంటి గ్యాప్లో డెఫినెట్గా ఇటువంటి నష్టాలు జరుగుతాయి మరి ఏ నష్టాలు జరగకుండా మనం వెంటనే రాత్రికి స్విచ్ ఆఫ్ చేసి పొద్దున స్విచ్ ఆన్ చేసుకోవడానికి వ్యవస్థలో అటువంటి మార్గాలు ఉండవు మార్గాలు అన్వేషించుకోవాలి ఆ మార్గాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒకటి పోయి ఇంకొక వ్యవస్థ పెట్టడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారు దీన్ని తీవ్రంగా ఆలోచించి మొత్తంగా కూడా క్యాబినెట్ సదస్సులతో చర్చించి అందరితో చర్చించి ఒక సవివరమైనటువంటి విషయం వాళ్ళు ఉన్నారు కాబట్టి రెవెన్యూలో ఈ ధరణి రావడం కానీ ఈ సంస్కరణ రోజు రోజు పెరుగుతూ ఉంటాయి ఇది నిరంతర ప్రక్రియ ఈ రోజు ఉన్న సిస్టమ్ రేపు ఉండదు ఇలా మనం ఎవరం బిల్లు కట్టడానికి కరెంట్ ఆఫీస్ కావడం లేదు ఆన్లైన్లో మనం గూగుల్ పే చేస్తూ ఉన్నాం రోజు రోజు మన జీవన విధానంలో కూడా చాలా సాంకేతిక పరమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి సాంకేతిక మార్పుకు అనుగుణంగా మారినప్పుడు మాత్రమే మనం సమాజంలో నిలదొక్కొని ప్రపంచంతో పోటీ పడగలుగుతాం కాబట్టి అట్లా పెట్టుకోకుండా మనం ఎవరికి అన్యాయం చేయకుండా ఏమి చేయకుండా అట్లే అదే సమాజంలో కొనసాగుతామనేటువంటి వ్యవస్థ గతంలోలాగా ఇక చెల్లేటువంటి అవకాశం లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా దీన్ని తీసుకొని పోవలసిందే కాబట్టి ఎవరికి నేను మేము అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఉద్యోగం కూడా అన్యాయం జరగకుండా సరైన మీరు అన్నట్టు కొంత ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది ఇది తాత్కాలికం ఈ అంటే ప్రజల మంచి కోసం ఇబ్బంది జరగడం సహజం మీరు ఏ మార్పు తీసుకున్నా మార్పు ఇటువంటి నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి అంటే ఈ మూడు లేనటువంటి సమాజం కోసమే మంచి కోసం కొద్దిగా వెయిట్ చేద్దాం అంటారు తర్వాత కేసీఆర్ గారి గురించి వచ్చినట్లయితే భారతదేశంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు నో డౌట్ అందులో ఎంత పెద్ద ఉన్నత చదువు చదువుకున్న ఆయన ఆయన మాట తీరు తర్వాత ఆయన ఉండే విధానం గ్రౌండ్ లెవెల్ నుంచే ఉంటుంది సో దానివల్ల అందరూ ఆయన ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఇటువంటి పర్సన్కి తెలియకుండా పార్టీలు ఎవరు కూడా నోరు జరిగే పరిస్థితి లేదు బట్ ఈ మధ్యకాలంలో కేటీఆర్ సీఎం అంటూ ఏకంగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చదువుతూ ఉండటం మంత్రి పదవుల్లోనూ డిప్యూటీ స్పీకర్ లైక్ ఈవేలో ఎందుకు అసలు ఆ రకంగా జరిగింది కేసీఆర్ గారు కార్యవర్గ సమావేశం పెట్టి కర్రు కాల్చి వాత పెడతని చెప్పి కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చేదాకా ఈ మధ్యలో ఎందుకంత గ్యాప్ వచ్చింది అంటే పార్టీ చాలా విస్తృతంగా పెరిగింది పార్టీలో నాయకులు పెరిగినారు పార్టీలో వివిధ భావజాలాలు ఉన్నటువంటి నాయకులు వచ్చారు పార్టీని అంతా కూడా సమిష్టిగా నడిపేటువంటి బాధ్యతను మా గౌరవ మంత్రి కేటీఆర్ గారు తీసుకొని చాలా సమర్థవంతంగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక అందరితో నడుస్తూ ఉన్నారు చాలా మంది కేటీఆర్ అంటే విపరీతమైనటువంటి క్రేజీ ఉన్నటువంటి మాట వాస్తవం చాలా మంది మంత్రులు మా హరీష్ రావు కావచ్చు ఈటలాయేందర్ కావచ్చు మిగతా మంత్రులు కూడా చాలా అత్యద్భుతంగా పనిచేసి అలా ప్రజల్లో నిరంతరంగా ఇరవై నాలుగు గంటలు ఉండడం వల్ల డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తున్నది అనేటువంటి మాట వాస్తవం కేటీఆర్ గారు కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేయడం వారి అనేక పరిశ్రమలు తీసుకురావడం ఇన్నోవేటివ్ ఐడియాలు చిన్న ట్వీట్ చేసినా సరే దాన్ని స్పందించి చేయాల్సిన మంచి పని ట్వీట్కి స్పందించడం ఇలా ఒక ఇన్నోవేటివ్ ఐడియా మీరు చూడండి రోడ్ల మీద పోతూ ఉంటే ఇది మీ పన్నులతో జరుగుతున్న పని కాస్త సహకరించడని బోర్డు పెడుతూ ఉన్నారు గతంలో మీకు ఇటువంటి బోర్డులు కనబడేటి కావు చేస్తున్న పని అదే చేస్తున్న పని కాంట్రాక్టర్ అయినప్పటికీ కూడా అయ్యో మా డబ్బులతో ఈ రోడ్డు పని జరుగుతుంది సహకరించాలనేటువంటి ఒక ఐడియా అంటే అది రావడం అనేటువంటిది చాలా గొప్పది చాలామంది మంత్రులు పనిచేస్తూ పోయినరు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖలో ఇటువంటి చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా కేటీఆర్ గారు ఉన్నారనేటువంటి మాట వాస్తవం అయితే డెఫినెట్గా నిన్న కార్యవర్గ సమావేశంలో విధి విధానాలకు సంబంధించి ఎవరు కూడా పార్టీ లైన్నే మనం బయట ఉండాలి అంటే ఇంటర్నల్గా వారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించలేదు వారు ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ కూడా ఊహాగానాలు పత్రికల్లో వస్తున్నటువంటి కానీ మిగతాయి కానీ పత్రికల్లో వచ్చినటువంటి అన్నీ ఊహాగానాలు అంటే గతంలో ఎప్పుడు లేనటువంటి కోసింత అత్యుత్సాహం ఈ మధ్యకాలంలో పార్టీ నాయకులకు కనిపిస్తుంది ఎందుకు ఇలా అంటుంది అంటే ఒక్కటి ఏమైపోయి నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్టీలో చాలా విస్తృత స్థాయిలో పెరిగిపోయింది నాయకులు ఎక్కువైపోయినాం ఇది పార్టీకి సంబంధించినటువంటి లైన్ని వెంట వెంటనే అనువ అనువయించుకోవడంలో కొన్ని అక్కడిక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి డెఫినెట్గా ఓ పార్టీ పెద్దదైనప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఏ లైన్ ఉన్నా మనం పార్టీ లైన్ ఇచ్చిన తర్వాతనే బయట మాట్లాడాలి ఇంకొక లైన్ మాట్లాడొద్దు పార్టీకి ఉండేటువంటి కనీస క్రమశిక్షణ అది ఒకవేళ అది అది మీరు మర్చినా మీరు పట్టించుకోకపోయినా అవసరమైన శిక్షలు ఉంటాయని మా పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ గారు చెప్పడం అనేటువంటిది అది ఇప్పుడు కాదు వారు చాలా సందర్భాల్లో చెప్తారు మొన్న మరొకసారి చెప్పారు ఎందుకంటే మీరు అనుకోండి ఎన్నికైతే మీకు ఏం కొమ్ములు రావద్దు మీరు ప్రజలలో సరిగ్గా ఉండాలి ఒకవేళ మీరు షర్టు మారుతుంది ఎన్నికలు గెలవంగానే వాచ్ మారుతుంది మీ పాయింట్ మారుతుంది మీ షర్ట్లు మారుతాయి ఇట్లా మారడం వల్ల ప్రజల్లో రకరకాల భేదభావం వస్తుంది కాబట్టి ఎన్ని పదవులో వచ్చినా కానీ ప్రజలకు అనిగమనిగా ఉండాలి ఎంత ఎత్తే ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు క్యాడర్ను సూచిస్తున్నటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారు డెఫినెట్గా పార్టీ అన్నప్పుడు ఇవి ఇటువంటి సహజంగా జరుగుతుంటాయి ఇవి పెద్ద చర్చనీయాంశాలు కావు ఓకే ఫైన్ అయితే ఇదే కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ కొత్త పార్టీ గురించి మాట్లాడుతూ పాన్ డబ్బా దగ్గర కూర్చొని పాండలంటే కాసేపు కబుర్లు చెప్పుకున్నట్టు అంత తేలిక కాదు కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చినప్పుడు దానికి సవాల్క్ష ఉంటాయి గతంలో పెట్టినటువంటి వాళ్ళు ఆలయ నరేంద్ర కావచ్చు విజయసాంతి కావచ్చు దేవేంద్ర గౌడ్ కావచ్చు మరికొంతమంది ఎంతో ఇబ్బందులు పడ్డారు పార్టీని వేరే దాన్ని విలీనం చేశారని చెప్పుకుంటూ వచ్చారు కొత్త పార్టీ రాబోతుందా అన్నటువంటి ఒక వార్తల నేపథ్యంలో ఆయన ఈ మాట అన్నారని అంటూ ఉన్నారు ఒకవేళ కొత్త పార్టీ ఏదైనా వచ్చింది అని అనుకుందాం వస్తే టీఆర్ఎస్కి నష్టమా లాభమా అంటే ఆ కాంటెక్స్ట్ వేరు కేసీఆర్ అన్న కాంటెక్స్ట్ ఏంటంటే పార్టీలు పెట్టడం అనేటువంటిది చాలా కష్టం కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఉద్భవించి ఈ పద్నాలుగేళ్లలో అనేక విజయాలు సాధించినటువంటి మన పార్టీ ఉంది చాలా పార్టీలు వచ్చినాయి వాటికి సరైనటువంటి గోల్ లేదు సరైనటువంటి లక్ష్యం లేదు సరైనటువంటి నిర్మాణం లేక ఆ పార్టీలన్నీ కుప్పగోలిపోయినాయినటువంటి విషయం మనకు కూడా తెలుసు నిలబడింది డెఫినెట్గా టీడీపీ నిలబడ్డది మనం నిలబడ్డం తప్ప ఇది ఈవెన్ చిరంజీవి లాంటి వాళ్ళు వాళ్ళే బోర్లబడినటువంటి సందర్భాన్ని చూసాం కాబట్టి పార్టీ అనేది చాలా కష్టం ప్రజలు ఇంత ఆదరించి మనల్ని నిలబెట్టిరంటే దాన్ని నిలబెట్టుకోవాలని అర్థంలో చెప్పింది తప్ప ఇంకొకరిని చూపించి ఇంకొకరిని ఏదో మన పార్టీ మన పార్టీ ఇన్ని కష్టాలలో కూడా ఇన్ని నష్టాల్లో కూడా ప్రజలు ఆదరించి ఆశీర్వదించి మన పార్టీని నిలబెట్టిరు మిగతా పార్టీలన్నీ కూడా పోయినాయి కాబట్టి నిలబెట్టినటువంటి ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనే వాళ్ళు యా హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నదే కరెక్ట్ ఆత్మ పరిశీలన చేసుకుని మన పార్టీ నేర్పుకోవాలన్న వేళ చది ఈ ఆత్మ పరిశీలన ఆయన చేసుకోవాలన్నటువంటి వేలో ఆలోచించడానికి కారణం దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి జిహెచ్ఎంసిలో సెంచరీ కొడదామని అనుకున్న వాళ్ళు యాభై ఐదు అరవై మధ్యలోనే ఆగిపోయి ఉన్నారు దానివల్ల ఇది అంతా అంటున్నారు ఎందుకు ఇంత ఓటమి చవి చూడాల్సి వచ్చింది అంటే ఒకటి ఇది నేను బహుశా ఓటమి అనుకోను కొద్దిగా ఎదురు దెబ్బ తగలిగినటువంటి మాట వాస్తవం దుబ్బాకలో మాకు చాలా మేము బహుశా పదివేల ఓట్లతో గెలుస్తామనుకున్నాం అది ఒక వెయ్యి ఓట్లతో బీజేపీ గెలిచింది హైదరాబాద్ నగరంలో అయితే మేము అనుకున్న సీట్లకు తక్కువ వచ్చినాయి కారణం రకరకాల కారణాలు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు సరైనటువంటి రీతిలో గ్రౌండ్ కాకపోవడం మొన్న వరదలు రావడం వల్ల ఈ పదివేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కానీ ఈ పదివేలు పంపిణీ కార్యక్రమంలో అక్కడిక్కడ చిన్న చిన్న పొరపా పొర పొరపాట్లు జరిగినాయనేది ప్రజలు భావించి అక్కడిక్కడ సమస్యలు చేయడం తర్వాత మూడవది ఒక మతం పేరు మీద పోలరైజ్ చేసేటువంటి ఒక ప్రక్రియ జరగడం వీటికి వ్యతిరేకంగా సమర్థవంతమైనటువంటి క్యాంపెయినింగ్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి కాబట్టి మనము మన లక్ష్యం గోల్ని చేరుకోవడంలో ఎవ్వరు కూడా ఎమరుపాటుగా ఉండొద్దు ఎట్లాగూ గెలుస్తాం ఎట్లాగూ ఇన్ని పనులు చేస్తున్నాం వాళ్ళే గెలిపించుకుంటారనేటువంటి భావన లేకుండా రోజు రోజు మనం రీడిఫైన్ కావాలి అనేటువంటి విషయంలో వారు సూచన చేసిన తప్ప అదేదో పెద్ద బెంబలి పడిపోవడం ఏదో ఆందోళనకు గురి కావడం అనేటువంటి అంశం కాదు చాలామంది నాయకులు కూడా ప్రజలతో ప్రవర్తించే తీరులో మార్పు రావాలి ఇప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి అందరు నాయకులు ప్రజల పట్ల చాలా ప్రేమగా వ్యవహరిస్తున్నారని నేను కూడా చెప్పలేను కదా డెఫినెట్గా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రిలేషన్స్ ప్రజలతో ఉంటాయి కాబట్టి ఆ రిలేషన్స్లో మార్పు తెచ్చుకోవాలి గతంలో కంటే మంచిగా ఉండాలి మనమేదో దాదాగిరి చేసినట్టో వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించినట్టో మనమేదో గొప్పోలం అన్నట్టో ప్రజల మీద ఆధిపత్యాన్ని రుద్దే పని చేయొద్దు అట్లా చేస్తే రేపు మీకు సీట్లు దక్కవు అనేటువంటి విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది అంటే ఇదంతా కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు రిడిఫైన్ చేయడం వాళ్ళని రీడెడికేట్ ప్రజల కోసం రీడెడికేట్ కావడం అని చెప్పడం పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని చెప్పేటువంటి సూచనలు తప్ప దీనికి ఏదో పెద్ద కథలను నలిచినటువంటి అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి ముందు వరకు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వేసుకుందాం ఈ మధ్యలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా సరే టీఆర్ఎస్ విజయం అంతే నో డౌట్ బట్ రెండు వేల పద్దెనిమిది తర్వాత అది కొంచెం చేంజెస్ కనిపిస్తూ ఉంది ఈ మూమెంట్లో ఆల్రెడీ మార్పులు చేర్పు చేసుకుంటున్నారు ఆత్మపరసలు చేసుకుంటున్నారు ఓకే ఫైన్ రేపు నాగార్జున సాగరైనా సరే గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి దాని మీద ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళి ఉప ఎన్నికలకు సంబంధించి మాకు జరిగింది ఒకటే ఉప ఎన్నిక ఓటమి మేము చాలా ఉప ఎన్నికలు గెలిచినాము అదే అవును ఇది ఒక దుబ్బాక ఎన్నిక అది కూడా ఒక వెయ్యి ఓట్లతో ఓడింది పెద్ద అది లెక్కలోకి రాదు వాళ్ళు ఒకటి వెయ్యి వాళ్ళ ఐదును ఒకటికి తెచ్చినాం ఆ ఒకటిని కాస్త రెండుగా చేసుకున్నారు అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళేమో మేము బ్రహ్మాండంగా ఈ దుబ్బాక ఎన్నికనే మేము మా అధికారానికి సోపానం అనుకొని వాళ్ళు మైకంలో భ్రమణల్లో ఉన్నారు ఉండనియండి వాళ్ళు కానీ మేము మేము డెఫినెట్గా నాగార్జున సాగర్ ఎన్నిక అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికని మేము భావిస్తాం బ బట్టింగ్ స్థానము పైగా బీజేపీకి అంత ఉన్నటువంటి స్థానం కూడా కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలమైనటువంటి నాయకుడు జానారెడ్డి ఉన్నటువంటి ప్రాంతం అటువంటి బలమైన నాయకుని మట్టి గరిపించి ఓడగొట్టి టీఆర్ఎస్ పార్టీ మా నోముల నరసం గెలిచినటువంటి స్థానం కాబట్టి డెఫినెట్గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో గెలుపు ఖాయం అనేటువంటి విషయం మా క్యాడర్ అందరం కూడా విశ్వసిస్తాము దానికి తగ్గట్టు పనిచేస్తాం ఎట్లాగూ గెలిపిస్తారు కదా అనేటువంటి ఏమురుపాటు పనికి రాదని మా ముఖ్యమంత్రి గారు చెప్పేది కాబట్టి రేపు పదవ తారీఖు నాడు బహిరంగ సభ కూడా పెట్టబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక అంశాలని కూడా వారు ప్రస్తావిస్తారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎట్లా జరుగుతున్నాయో ప్రజలకు వివరిస్తారు మొత్తం క్యాడర్ అంతా కూడా సమర్థవంతంగా నల్గొండకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా సమర్థవంతంగా పనిచేసి మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి మీరు ఆశీర్వదించండి అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు పెడతాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో నాగారాయణ సాగర్ ఉప ఎన్నికను గెలిచి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి ముగింపు వల్కుతాం సో దేవిప్రసాద్ గారు గతంలో అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేశారు నాయకుడిగా ముందుండి అద్భుతమైన ప్రతిభ పాఠ వాళ్ళని కూడా అందరికీ పరిచయం చేశారు ఇటువంటి వ్యక్తికి రాష్ట్ర బేర్వేస్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం ద్వారా ఆయనకి తగ్గటువంటి పొజిషన్ కాదేమని చెప్పేసి ఎంతోమంది పార్టీలకు అత్యధికంగా కూడా కూసేంత

బెవరేజ్ కార్పొరేషన్ అనేది తాత్కాలికంగా రెండు సంవత్సరాలు ఇచ్చింది అది కూడా అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్సీ గురించి వారిని వినవించడం జరిగింది ఏదో పరిస్థితుల్లో వాళ్ళు పదవులు ఇస్తారు మాకు కావాల్సింది ఈ పదవుల మీద మాకు వ్యామోహం లేదు అంటే మేము ఒరిజినల్గా పొలిటీషియన్స్ కాదు అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు మా లక్ష్యం గమ్యమంతా కూడా తెలంగాణ బాగుండాలి తెలంగాణలో గతంలో ఉన్నటువంటి మొత్తంగా కూడా పోవాలి ప్రజలందరూ బాగుండాలి నీటి సౌకర్యం రావాలి వైద్య సౌకర్యం రావాలి నీటి సౌకర్యం రావాలని కోరుకునేటువంటి వాళ్ళం కాబట్టి మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో పదవులు అవే వస్తాయి కాకపోతే చాలామంది మా అభిమానులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మాకు ఒక వారధి లేకుండా పోయింది అనేటువంటి ఒక బాధ భావ భావాన్ని ఎప్పుడూ వెలుబుస్తూనే ఉంటారు బహుశా ముఖ్యమంత్రి గారు అది ఏదో సందర్భంలో తీర్చుతారనే నేను భావిస్తాను సో బేరస్ కార్పొరేషన్ చైర్మన్గా చేసినప్పుడు మీరు చేసింది ఏంట టూ ఇయర్స్ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను పనిచేసిన టూ ఇయర్సే టూ ఇయర్స్లో దాదాపు ఆరు నెలలు ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో నేను పనిచేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే సీట్లో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని బెవరేజ్ కార్పొరేషన్ ఎందుకంటే నాకున్న అనుభవంతో పాటు మొట్టమొదటిగా నేను చేసింది ఏంటంటే విభజన వల్ల ఏర్పడినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమం చేసిన అంటే ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రలో ఉండే విధంగా తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఉండే విధంగా అంటే మొట్టమొదటి కార్పొరేషన్ విభజన సక్రమంగా జరిగి ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అవకాశాన్ని ఒక ఉద్యోగ సంఘ నాయకుడుగా అప్పుడు మా ఎండి ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి చోరవతో అట్లాగే అప్పుడు ఉన్నటువంటి పద్మారావు గౌడు గారు ఎక్సైజ్ శాఖ మాతృలు వీళ్ళందరూ సహకరించడం వల్ల కార్పొరేషన్లో బేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన ఆ సమస్యను మేము పరిష్కరించిన రెండవది ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి మాకు పద్దెనిమిది పంతొమ్మిది డిపోలు ఉండే ఈ డిపోలలో చాలా అస్తవ్యస్తంగా ఉంది లోపాలు జరుగుతూ ఉన్నాయి అవినీతి జరుగుతూ ఉందని చాలా కాంప్లైంట్స్ విరివిగా ఉంటే మొత్తంగా కూడా సీసీ కెమెరాలు పెట్టి మా హెడ్ ఆఫీస్కు వాటిని అన్నిటిని కూడా ఇక్కడ దానికి ట్యాగ్ చేసేసి రోజు డిపోలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా హైదరాబాద్ నగరంలో చూసే విధంగా దాని సాంకేతిక పరమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక లారీ వస్తుంది ఎట్లా పోతుంది అనేటువంటి విషయంలో కూడా సూక్ష్మంగా పరిశీలించి ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ అవినీతి అక్రమం చెక్ పెట్టినట్టు టోటల్ టోటల్గా చెక్ పెట్టి నైన్టీ నైన్ పెట్టినామని మేము అనుకుంటాం వన్ పర్సెంట్ ఆ కెమెరాలకు కూడా దక్కకుండా ఇక్కడ జరిగితే మనం చెప్పలేము కానీ తొంభై తొమ్మిది శాతం లేకుండా చేసినాం మూడవది కూడా ఒక టాస్క్ ఫోర్స్ను సబర్వాల్ నాయకత్వంలో అకున్ సబర్వాల్ గారు అప్పుడు మా ఈడీగా ఉండేవాళ్ళు వారి నాయకత్వంలో మొత్తంగా కూడా ఒక టాస్క్ ఫోర్స్ టీంని వేసి ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేయడము వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించడం ఇవన్నీ కూడా చేసి ఒక అద్భుతంగా ముడి చేసినాం తర్వాత బేవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగులకు వైద్య సహాయం లేదు వైద్యం సంబంధించినటువంటి అవకాశాలు లేవు వాళ్ళకి లేకుంటే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తారు కానీ వీళ్ళకి లేవని అప్పుడు ఎక్సైజ్ శాఖ కమిషనరు మా ఎండి సోమేష్ కుమార్ గారు ఉండడం వల్ల వారితో మాట్లాడి చేసి ఎక్ బేవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయాన్ని అందించేటువంటి పని చేసినాం అట్లాగే నాలుగవది చాలా కాలంగా ఇరవై ఏళ్ళుగా ఉద్యోగులకు ప్రమోషన్ లేవు ఇరవై ఇరవై ఐదేళ్లుగా మొత్తంగా బేవరేజ్ కార్పొరేషన్లో ఉద్యోగులకు అందరికీ ప్రమోషన్ ఈ వన్ అండ్ హఫ్ ఇయర్లోనే ఇచ్చినటువంటి చరిత్ర అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఏ కార్పొరేషన్లో ఖాళీలు ఉన్నా కూడా వారికి అనుమతి రాలేదు కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వినవించిన తర్వాత మా శాఖలో ఎనభై ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మేము నోటిఫికేషన్ తెచ్చుకోవడం అంటే ఈ వన్ అండ్ హఫ్ ఇయర్లోనే మళ్ళీ మాకి మా దేవిప్రసాద్ గారే చైర్మన్ ఉండాలి అనేటువంటి ఒక భావనతో నేను అక్కడ నుండి రావడం అనేది నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే అనిపిస్తారు తెలియదు అంటే ఇది బేవరేజ్ కార్పొరేషన్ ప్రెస్ మీట్ చెప్పేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మేము మంద ఎక్కువ అమ్మినాం అని చెప్తే మళ్ళీ వెంటనే రకరకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనేక సంక్షేమ పథకాలు ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమ పథకాలు తర్వాత ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి విషయంలో కావచ్చు నాణ్యత విషయంలో కావచ్చు మొత్తం గోడౌన్లన్నీ ఆధునీకరణ చేసేటువంటి అంశంలో కావచ్చు ఒక బ్రహ్మాండమైనటువంటి వరకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సో ఇంత బెస్ట్ ప్రసాద్ ప్రజలు ఎందుకు ఖాళీగా ఉన్నారు సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అండ్ ఏం ఆదేశించబోతున్నారు మీ అధినేత ఇప్పుడు మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము పని తీసుకోవాల్సినటువంటి బాధ్యత కానీ అవసరం కానీ మా పార్టీకి ఉంటుంది మా గౌరవ మంత్రి కేటీఆర్ కావచ్చు మా జిల్లా మంత్రి హరీష్ రావు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు వారు ఏ పని చెప్పినా ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ముందు పోవడమే మా లక్ష్యం మా గోలు పలానా మంత్రి పలానా ఎమ్మెల్యే డెఫినెట్గా రాజకీయాల్లో ప్రమోషన్స్ రావాలని కోరుకుంటాం మేము కూడా కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటాం అది అప్పుడు ఉండేటువంటి సందర్భం ఆ సామాజిక సమీకరణలు ఇవన్నీ కలిసి వస్తే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఇస్తారని భావిస్తూ ఉన్నాం ఒకవేళ ఇవ్వకున్నా మేము అలిగో లేకుంటే ఇంకొకటి చేసో పార్టీ ఇంకోటివో జీవితకాలం టీఆర్ఎస్ పార్టీకి పనిచేయాలి సో ఎప్పటికీ అధినేత చేతిలో ఆయుధంగానే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా ఇప్పుడు మా ఇంటి సభ్యుల్లాగా కవిత గారు కావచ్చు మా గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు మా కేటీఆర్ గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఒక కుటుంబ సభ్యులుగా బాండింగ్ అయిపోయింది మాకు ఈ రాజకీయాలతో సంబంధం కంటే కూడా కుటుంబ సంబంధాలు మాతో ఎక్కువ ఉద్యమ సంబంధం కుటుంబ సంబంధంగా మారింది కాబట్టి ఉద్యమాల్లో కలిసి ఇంతకాలం పనిచేసి ఇన్ని విజయాలు సాధించినటువంటి వాళ్ళం మళ్ళీ బేలగా మేము ఇంకొక పార్టీ వైపు చూసేటువంటి అవకాశం లేదు పార్టీ ఎప్పటికూ అధికారంలో ఉన్నా లేకున్నా డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ ప్రజల కోసం పనిచేయడమే మా లక్ష్యం ఇప్పుడు ప్రసాద్ గారు వయసు అంతా ఇంకెన్ని సంవత్సరాలు యాక్టివ్ లో ఉంటారు ఇప్పుడు నా వయసు అరవైకి వచ్చింది బహుశా ఇంకొక ఏళ్ళు ఎంత సో కేసీఆర్ గారు ఇంకా పది సంవత్సరాలు సీఎం అంటూ ఉన్నారు సో ఆ పది సంవత్సరాలు ఉంటారు ఆయనతో పాటు మనకు మనకు ఎంత మేరకు శక్తినిస్తే ఆ మేరకు పనిచేస్తాం ఆ మేరకు ఫీల్డ్స్ ఎత్తుకుంటాం ఫీల్డ్ ఫీల్డ్లో తిరిగే అవకాశం ఉంటే ఐదేళ్ళు ఫీల్డ్లో తిరిగి పనిచేస్తాం ఆ తర్వాత లేకుంటే ఇంకొక ఏదైనా పని మానిటరింగ్ కొంతమంది గైడెన్స్ కాబట్టి డెఫినెట్ గా ఇప్పటికైతే ఇంకొక పదేళ్ళు గట్టిగా పనిచేయగలం అనేటువంటి నమ్మకం విశ్వాసం మాత్రం ఉంది సో చివరిగా కేసీఆర్ గారు నేను కార్యవర్గ సమస్యలో మాట్లాడుతూ సీఎం పదవి నా కాలు గోడితో సమానం అన్నటువంటి ఒక పెద్ద డైలాగ్ వాడారు ఆ పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అండ్ ఆ సీఎం స్థానంలో కూర్చొని నిజంగా అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కటైతే నేను అట్లా అన్నారని నేనైతే విశ్వసించడం లేదు అట్లా అని ఉండరు వారు కానీ అంటే తెలంగాణలో చాలా భాషలు వస్తాయి తెలంగాణకు సంబంధించినటువంటి ఏంటంటే నాకు అది ఎంత రా చెప్మానర్భాల్లో సరే ఆ పదాలు వదిలేద్దాం సీఎం మీద నాకు వ్యామోహం లేదు మన ఫ్రోషన్ వ్యామోహం లేదయ్యా నేను కాపాడుకోవాలి తెలంగాణ అని అందుకే ఉన్నాను అని అన్నారు ఆయన కాకుండా వేరే వాళ్ళు ఉంటే తెలంగాణ ఆగమాగం అయ్యేది అన్న వేళ ఆయన మాట తప్పకుండా తప్పకుండా అంటే ఎలా ఉండేది అందరూ ఉన్నారు కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఒకవేళ ముఖ్యమంత్రి కాకుంటే నిజంగా తెలంగాణ ఇట్లా ఉండేది కాదు నీళ్లకు సంబంధించినటువంటి విషయాలు ఇన్ని విజయాలు మనం సాధించే ఉండేవాళ్ళం కాదు విద్యుత్కు సంబంధించినటువంటి విషయాలు మనం ఎన్ని విజయాలు సాధించే ఉండే అంటే ఒక భూమిక వేసిపోయింది రాబోయే నాయకత్వం అంతా కూడా దీన్ని మానిటరింగ్ చేసుకోవడం ఈ వెలుగులో నడవడం అనేటువంటిదే ఒక గొప్ప సాహసోపేతం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వ వంద శాతానికి చేరుకున్నాం విద్యుత్ ఇంకా వన్ నాట్ వన్ చేరుకునేటువంటి అవకాశం లేదు ఈ వందను నిలుపుకోవడమే ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి నాయకత్వం పని అవుతుంది కానీ ఒకవేళ కేసీఆర్ గారి ఆలోచన కానీ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి లేకుంటే తెలంగాణ ఇన్ని విషయాలు నీళ్ళది మిషన్ భగీరథ కావచ్చు కాకతీయ మిషన్ కావచ్చు లేకుంటే కళ్యాణ్ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు లేకుంటే ఓల్డేజ్ వాళ్ళకి పెన్షన్స్ ఇవన్నీ విషయంలో గౌరవం ముఖ్యమంత్రి గారికి ఒక వినూతనమైనటువంటి అనుభవం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు నిరంతరంగా ప్రతిపక్షంలో ఉండి తిరగడం వల్ల వారి ప్రజలకు సంబంధించినటువంటి అనేక బాధలు కష్టాలు తెలుసు కాబట్టి ఆ కష్టాలను పరిష్కరించడానికి వారు ముఖ్యమంత్రి అయిన తప్ప వాళ్ళకు ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి పేరు కంటే ముఖ్యమంత్రి గొప్ప కాదు మాకు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారే మాకు గొప్ప ముఖ్యమంత్రి కంటే కూడా ఎందుకంటే వారు నిర్వహించినటువంటి పాత్ర మామూలు పాత్ర కాదు కదా స్వాతంత్రోద్యమం తర్వాత ఒక విశాల తెలంగాణని ఐక్యం చేసి హింస లేకుండా తెలంగాణను తీసుకురావడంలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు ఆయన జీవితకాలం తెలంగాణ సమాజం ఉన్నంత కాలం కేసీఆర్ గారు తెలంగాణ గుండెల నిండా ఉంటారు అందులో రెండో డౌట్ లేదు అయితే ఈవేళ కేసీఆర్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం జయశంకర్ గారి పేరుని మర్చిపోయేలాగా చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలు అంటున్నారు కొంతమంది అంటే జయశంకర్ గారిని డెబ్బై సంవత్సరాల్లో ఏ పార్టీ ఎవరు గుర్తుపెట్టుకున్నారండి ఇప్పుడు జ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జయశంకర్ గారి యూనివర్సిటీని పెట్టుకున్నాం ఆ తర్వాత వరంగల్లో ఒక మా అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది జయశంకర్ గారి రచనలో పెట్టుకున్నాం వారి సిలబస్లో పెట్టుకున్నాం వారిని ప్రతి ఏటా సంస్కరించుకుంటున్నాం వారి వాళ్ళ ఆలోచనలే కదా ఇలా కేసీఆర్ గారు మిషన్ కాకతీయా మిషన్ భగీరథ అంటే జయశంకర్తో విద్యాసాగర్తో అందరితో ఉన్నటువంటి పరిచయాల వల్ల వచ్చిన వినూతనమైనటువంటి ఆలోచనలే కేసీఆర్ గారు ఇలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మేము జయశంకర్ మర్చిపోతే ఇరవై నాలుగు గంటలు విద్యుత్ రాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ రాదు సంక్షేమ పథకాలు రావు ఎప్పుడు జయశంకర్ గారి ఆలోచనలు కేసీఆర్ గారి మది నిండా ఉండి వాటిని ఇంప్లిమెంట్ జరుగుతుంటాయి అది జయశంకర్ గారిని మర్చిపోయినరు అని ఎవరైనా వేరే వాళ్ళు తప్ప ఏమీ లేదన్నారు జయశంకర్ గారిని నిత్యం నిరంతరం స్మరించుకునేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మూమెంట్లో టీఆర్ఎస్తో పాటు సిపిఐ సిపిఎం టీడీపీ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం ఇలా నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు గెలిచిన తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు ఒకటి రెండు పార్టీలు తప్పి ఇంకేర కనిపించట్ల ఇప్పుడు రానున్న ఎన్నికలు ఎప్పుడైనా సరే టీఆర్ఎస్కి సమ ఉద్యీవి కావచ్చు లేదంటే కాంపిటేటివ్ ఎవరు అంటారు అసలు మీ కాంపిటేటర్ అంటే మీరు అన్నట్టు ఆర్ఏసీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం అందరం కూడా కలిసి పనిచేసినాం అందరి లక్ష్యం ఏంటి తెలంగాణ రాష్ట్రం సాధించడం ఆ సాధన అయిపోయిన తర్వాత ఎవరి భావజాలాలు ఎవరి రాజకీయ పార్టీలు ఎవరి పార్టీలు వాళ్ళు సపరేట్గా ఉన్నాం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒక టిఆర్ఎస్ పార్టీ అరవై లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి ఒక గొప్ప నిర్మాణం ఉన్నటువంటి పార్టీ ఇలా దాదాపు వంద వరకు శాసనసభ్యులు ఉన్నాం ఎంపీలు ఉన్నారు ప్రజాప్రతి నూటికి నూరు శాతం జిల్లా జెడ్పీ చైర్మన్లు ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇదే ఏ రాష్ట్రంలో కూడా వన్ సైడ్ లేదు తెలంగాణలో ఇవాళ నూటికి నూరు శాతం జిల్లా జెడ్పీ చైర్మన్లు డిసిసిబి చైర్మన్లు దాదాపుగా మున్సిపాలిటీలు ఒక ఐదు మున్సిపాలిటీలు తప్ప మొత్తంగా కూడా మనం గెలిచినాం కాబట్టి ఒక బలోపేతమైనటువంటి పార్టీగా ఇలా టీఆర్ఎస్ పార్టీ వెలుగుకొని మా గౌరవ మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నేతృత్వంలో ఇలా క్యాడర్ అంతా కూడా పనిచేసి విజయాలన్నీ కూడా కేసీఆర్ గారి సూచన మేరకు సాధించడం రేపు రాబోయే దానిలో ఇలా రెండవ రెండవ స్థానం ఎవరిదని అని ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు ఏ గతి పట్టిందంటే రెండవ స్థానంలో ఎవరనే చూసుకునేటువంటి ఒక గతి రావడమే జాతీయ పార్టీలకు ఒక విషాదం కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండవ స్థానం కోసం పోటీ పడుతూ ఉన్నాయి వాళ్ళేమో రెండు స్థానాల్లో ఉండి మొత్తం మేమే అని బీజేపీ పార్టీ అంటా ఉంది వాళ్ళకు మిగిలిన ఎనిమిది మందో పది మందో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేమే రెండో స్థానం అంటా ఉన్నారు ఎవ్వరూ మొదటి స్థానం అనేటువంటి చెప్పుకునేటువంటి సాహసం చేయడం లేదు బీజేపీ మాత్రం మేము అధికారంలో ఉన్నాం లేకుంటే మిమ్మల్ని జైలుకు పంపిస్తాం మీ ప్రభుత్వాన్ని మాకు టచ్లో ఉన్నారు అంటే ఇటువంటి అనైతిక పద్ధతుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజలతో ఎన్నుకొని మేము ముఖ్యమంత్రి కావాలనేటువంటి భావన ఎవ్వరు కూడా మాట్లాడుతున్నట్టుగా నాకైతే కనబడడం లేదు కానీ డెఫినెట్గా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాకు నియరెస్ట్ పార్టీగా ఉంటే ఆ రెండో స్థానం ఎవరు వస్తారో రేపు నాగార్జున సాగర్లో తేలుతుంది తేలిన తర్వాత దాంతోనే మాకు వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ ఉంటుంది ఇప్పటివరకు ఫస్ట్ మీదే ఏకముందు కూడా ఫస్ట్ మీదే అంటే అందులో సంద సందేహమే లేదు సో దేవప్రసాద్ గారు ఆయనకి ఏదైతే అప్పచెప్పారో బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మాణంగా పనిచేసే మాకు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఇంకా అంతమించి గొప్ప పనితీరు అందించడం మీరు సిద్ధంగా ఉన్నారు మీ సేవలను మీ పార్టీ అధినేత ఉపయోగించుకోవాలి తెలంగాణ ప్రజానికానికి మీ సేవలు మరింత అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషయ గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం